కంపనాత్. కంపనము అంటే కదలుట, కదలుట వలన కంపించుట. కంపనము అంటే కంపించుట. కంపించుట వలన అంటే అర్థం ఒక విషయవాక్యాన్ని ఆ పదం సూచిస్తూ ఉన్నది. ఆ విషయవాక్యంలో ప్రతిపాద్యమైన వస్తువు పరబ్రహ్మయే తప్ప మరొకటి కాదు అనే సూత్రానికి స్థూలంగా అర్థం భాష్యకారులు వివరిస్తారు. అవసిత ప్రాసంగిక అధికార విచార. వేదాంత శాస్త్రానికి ఎవరో అధికారులు అనే ఒక ప్రసంగం బయలుదేరింది. ఈ ప్రసంగం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనుష్యాధికారాత్ అనే సూత్రం దగ్గర వచ్చింది. మనుష్యులకి అధికారము గలదు అంటే మరి దేవతలకు లేదా? దేవతలకు కూడా ఉన్నది అని ఈ రకంగా ప్రసంగవశాత్తు వచ్చింది. ఇక్కడ మెయిన్ టాపిక్ ఈ అధ్యాయంలో అధికార మీమాంస కాదు. ఈ అధ్యాయంలో మెయిన్ టాపిక్ ఏమిటంటే స్పష్ట బ్రహ్మలింగ వాక్యముల యొక్క విచారం. ఏ వాక్యాలలో పరబ్రహ్మ స్పష్టంగా సూచింపబడుతూ ఉన్నదో ఆ వాక్యముల యొక్క తాత్పర్యం ఇట్టిది. అంటే వాక్యములకు తాత్పర్యము పరబ్రహ్మను ప్రతిపాదించుటయే అని నిరూపించుట కోసం ఈ అధ్యాయం బయలుదేరింది. సో కొన్ని చోట్ల అస్పష్ట బ్రహ్మలింగ విచారం ఉంటుంది. అంటే కొన్ని వాక్యాల్లో బ్రహ్మ యొక్క బ్రహ్మను సూచించే లింగము అంటే హేతు ఉంటుంది కానీ అస్పష్టంగా ఉంటుంది. సో అటువంటి చర్చ అంతా కూడా ఈ మధ్యలో ఈ అధికారం అన్నది అది మెయిన్ టాపిక్ కాదు, ప్రసంగవశాత్తు వచ్చిన టాపిక్. ప్రసంగవశాత్తు ఏవైనా టాపిక్స్ వచ్చినట్లయితే వాటిని కూడా టేకప్ చేసి అనలైజ్ చేస్తారు తప్ప వదిలిపెట్టేయరు. ఆ విధంగా వచ్చినటువంటి అధికార మీమాంస అధికార విచారము పూర్తి అయినది. అవసిత పూర్తి అయినది. ప్రకృతమేవ ఇదానీం వాక్యార్థ విచారణాం ప్రవర్తయిష్యామః. సో ప్రాసంగికము పూర్తయింది, ఇంకా ప్రకృతంలోకి వచ్చేస్తాం. ప్రకృతము అంటే ది మెయిన్ టాపిక్ ఆఫ్ ది అధ్యాయ. ఏమిటా మెయిన్ టాపిక్? ఉపనిషద్ వాక్యములలో ఏ ఏ వాక్యముల ఎడల కొంత సందేహము గలదో, అంటే అవి బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయా లేక మరొకదాన్ని దేన్నైనా ప్రతిపాదిస్తున్నాయా అనే సందేహము గల వాక్యములు ఏవి గలవో వాటిని విచారణ చేసి అవి తప్పనిసరిగా బ్రహ్మనే ప్రతిపాదిస్తున్నాయి అని నిరూపించుట, అది టాపిక్. ఈ తొలి నుంచే అదే వస్తోంది మనకి. ఆ టాపిక్నే మనం మధ్యలో కొద్దిగా డీవియేట్ అయినాము అధికార విచారం కోసం. అది పూర్తి చేసుకుని మళ్ళీ వాక్యార్థ విచారంలోకి తిరిగి వస్తున్నాము. వాక్యార్థము అంటే ఫలానా వాక్యానికి తాత్పర్యమేమి, ఫలానా వాక్యానికి తాత్పర్యము పరబ్రహ్మయా లేక మరొకటియా అని విచారం, అది మళ్ళీ మొదలు పెడుతున్నాము. సో అయితే ఒక వాక్యాన్ని పికప్ చేయాలి. ఏమిటా వాక్యము? కఠోపనిషత్తులో వాక్యం యదిదం కించ జగత్సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం మహద్భయం వజ్రముద్యతం య ఏతద్విదుః అమృతాస్తే భవంతి ఇతి అని ఉంది కఠోపనిషత్తులో. యదిదం కించ సర్వం జగత్, జగత్ అంటే కదిలేది, గచ్చతీతి జగత్ కదిలేది అంటే ప్రాణికోటి. సర్వం జగత్ అంటే సకలమైన ప్రాణికోటి. సో ఈ సకలమైన ప్రాణికోటి ఏది, కోటి అంటే సమూహం, సకలమైన ప్రాణి జాతము ఏది గలదో అది ఏదైతే ఏది ఉంటే అది యదిదం కించ సర్వము. ఇంక దేన్ని మీరు మినహాయించనక్కర్లా. దోమలు, చీమలు, మనుషులు, పశువులు, పక్షులు, ఏనుగులు, దున్నలు, ఆవులు, ఇవన్నీ సకలమైన ప్రాణులైతే ఏమిటి గలవో ఇవి. ఈ ప్రాణికోటి ఏజతి, ఏజురు కంపనే అని ధాతువు. అది కంపిస్తోంది అంటే చెలిస్తోంది అంటే కదులుతూ ఉన్నది. మీరు ప్రాణికోటిని చూసినట్లయితే
ఇప్పుడు చెట్లు చూడండి, అవి ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. గాలి వీచితే కదలడం, ఒక కదలడం, స్థూలంగా ఉంది అది. గాలి వీచినప్పుడు కూడా సూర్యకాంతి పడితే దాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, నేలలోంచి నీటిని లాక్కుంటాయి, ఇతరములైన న్యూట్రియంట్స్ని కూడా నేలలోంచి తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి ఆకుల ద్వారా. ఆ సూర్యకాంతికి కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని జోడించి సో గ్లూకోజ్ని తయారు చేస్తూ ఉంటాయి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. తర్వాత భూమిలోంచి నీరు అలా పైకి ప్రవహిస్తూనే ఉంటుంది, చెట్ల లోపల క్యాపిలరీ మెకానిజం ద్వారా అలా పైకి అలా వెళ్తూనే ఉంటుంది, ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. అక్కడ ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది, కొంత కార్బన్ డైఆక్సైడ్తో కలిసి గ్లూకోజ్ అవుతుంది, కొంత ఇవాపరేట్ అవుతుంది, మళ్ళీ నీరు తీసుకుంటూనే ఉంటుంది. సో ఈ చెట్లు ఉన్నాయంటే ఎప్పుడూ అవి కదులుతూనే ఉంటాయి. అలాగే ఇతర ప్రాణులన్నీ కూడా దేహంలో రక్త ప్రసారం ఉంటుంది, వాడు అలాగా శిలా ప్రతిమ వలె కూర్చున్నప్పటికీ లోపల రక్తం ప్రసరిస్తూ గుండె కొట్టుకుంటూ ఈ విధంగా సకల ప్రాణులు కూడా కంపిస్తూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. ఇవి ఇలా ఎందు ఎలా కదలగలుగుతున్నాయి? ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయనుకోండి, హీటర్స్ హీట్ చేస్తున్నాయి, కూలర్స్ కూల్ చేస్తున్నాయి, ఫ్యాన్లు ఫ్యాన్ చేస్తున్నాయి, గాలిని ఫ్యాన్ చేస్తూ ఉన్నాయి, దీపాలు ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాయి, సౌండ్ సిస్టమ్స్ సౌండ్లను ఇస్తూ ఉన్నాయి, ఇవన్నీ గ్యాడ్జెట్స్ కూడా తమ తమ పనులను చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు? ఎలక్ట్రిసిటీ ఉండగా. ఎలక్ట్రిసిటీ ఉండాలి. అలాగే ఈ సకల ప్రాణికోటి కూడా కంపిస్తూ ఉన్నది, కదులుతూ ఉన్నది. కంపించుట అంటే కదులుట, కదులుతూ ఉన్నది నిరంతరము. ఎప్పుడు? ప్రాణే. వాక్యం చెప్తున్నాను నేను, ప్రాణే. ప్రాణ ఏ జతి విడదీస్తే ఏమవుతుంది? ప్రాణే. సతి సప్తమి, ప్రాణే సతి. ప్రాణము ఉండగా ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. నిస్సృతం అంటే ఆ ప్రాణము నుండియే ఇవన్నీ ఆవిర్భవించినవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ విచారం ఏమిటంటే ఆ ప్రాణము ఏమిటి అని విచారం. ఇంకా విశేషం ఏమిటంటే ఆ ప్రాణము గురించి, ఆ ప్రాణము మహత్, చాలా పెద్దది, బిగ్. బిగ్ హౌ బిగ్? ఇప్పుడు బిగ్గర్ అంటే నాట్ వెరీ బిగ్, బిగ్ అంటే సుప్రీం. హీజ్ ఎ బెటర్ పర్సన్ అంటే నాట్ ఎ వెరీ గుడ్ పర్సన్. సో వెరాజ్ హీజ్ ఎ గుడ్ పర్సన్ అంటే మటుకు గుడ్ అలాగా. ఓకే, సో ఎలా ఉందండి టిఫిన్ అంటే నిన్నటికంటే బాగానే ఉందంటే అర్థం ఏంటి? అలాగా బాగుంది అన్నారనుకోండి, పర్ఫెక్ట్. అలాగది మహత్, బిగ్. ఎండలో కూర్చున్నారు, అది వేసేస్తే వచ్చేస్తుందా? అంత ఎండ వేసినా వచ్చిన ఎండ నాది అంతే, ఆ పైనుంచి వస్తుంది. ఓకే, ఇట్స్ ఓకే. సో ఈ ప్రాణము మహత్. ఇప్పుడు ప్రాణం గురించి ఎన్ని విషయాలు చెప్పారు? ప్రాణము నుంచి సకల ప్రాణికోటి పుట్టినది నిస్సృతం. ప్రాణము ఉంటున్నప్పుడే సకల ప్రాణితోటి కదులుతోంది, రెండవది. ఆ ప్రాణము మహత్, మూడవది. నాలుగవది, ఆ ప్రాణము భయము. భయము అంటే భయహేతువు, అది భయమునకు కారణము. ఎలాంటి భయం? వజ్రముద్యతం, పైకెత్తిన వజ్రం. ఇలా కత్తి పైకెత్తి పట్టుకున్నాడు అనుకోండి ఒకడు, మీకు భయం వేస్తుందా? లేదా వేస్తుంది. దీన్ని డెమోకల్స్ సోర్డ్ అని అంటారు. సో వీడికి చక్కగా భోజనం పెట్టారు టేబుల్ మీద, భోజనం చేయండి అన్నాడు. వీడు మాట వరుసగా ఇలా చూస్తుంటే పైనుంచి కత్తి ఒకటి కనపడుతుంది. ఆ కత్తి సిల్క్ దారంతో వేలాడుతూ ఉంటుంది, అంటే ఎప్పుడైనా ఆ దారం పట్టమని ఆ కత్తి నెత్తి మీద పడి కరెక్ట్ నెత్తి మీద ఉందన్నమాట. బ్రహ్మరంధ్రంలో పడి వీడు ఎగిరిపోతాడు. ఇప్పుడు మంచి ఫస్ట్ క్లాస్ ఫుడ్ తినాలి,
దాని కింద కూర్చుని. మనుషుల బతుకులు అలాగే ఉంటాయి. ఎప్పుడు స్ట్రైక్ అవుతుందో తెలీదు. ఒకటి తలపోటు వచ్చి ఎప్పటికీ తగ్గట్లేదు, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో టెస్ట్కి బసవతారకం ఇన్స్టిట్యూట్కి పంపించారు. ఇంకెక్కడ మిగతా ఇన్స్టిట్యూట్లో లేదు ఆ టెస్ట్, అక్కడికి పంపించారు. ఏది టెస్ట్కి, డయాగ్నాస్టిక్ టెస్ట్కి. అయిపోయిందంటే ఇంకేముంది, అక్కడికి పంపించాడంటే అర్థం ఏంటంటే యూ నో ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దాట్. మంచిగా ఉన్నాడు ఆయన, అన్ని విధాలా సుఖంగా ఉన్నాడు, ఏ కష్టమూ లేదు. తలపోటు వచ్చిందంతే, ఆ తలపోటు మాత్రమే తగ్గట్లేదు. అది దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. సో భయం ఉద్యతం, వజ్రం ఉద్యతం. ఎప్పుడైనా నెత్తిమీద పడిపోవచ్చు, ఎప్పుడైనా. గోదావరి ఒడ్డున నివాసం చేస్తున్నారు, ఎప్పుడైనా మునిగిపోవచ్చు ఇల్లు, సంథింగ్ లైక్ దాట్. అది అటువంటి భయహేతువు వజ్రమువలే పైకెత్తిన, అంటే ఉద్యతం అంటే కొట్టడానికి సిద్ధంగా ఉన్న వజ్రమువలే ఉన్న భయహేతువు. అది ఆ ప్రాణము, ఇది నాలుగవది. కాబట్టి ప్రాణానికి నాలుగు విశేషణాలు ఉన్నాయి. ఐదో విశేషణం ఏమిటంటే, ఏ ఏతద్విదుహు, ఎవరైతే ఈ ప్రాణమును తెలుసుకుంటారో తే అమృతా భవంతి, వాళ్ళు అమృతులు అగుదురు. కాబట్టి ఆ ప్రాణజ్ఞానము వలన అమృతత్వము లేక మోక్షము వచ్చును. ఐదవది, ఐదు అంశాలు ఏమిటి ప్రాణము అని విచారం. ఓకే, అవును. కంపనాత్ అనే సూత్రాన్ని బట్టి ఇది విషయవాక్యం అని మీకు ఎలా తెలిసింది? సూచనాత్ సూత్రం ఏతద్వాక్యం ఏజురు కంపనే ఇది ధాత్వర్థానుగమాత్ లక్షితం. ఏజురు కంపనే అని ధాతువు ఉంది, ఆ ధాతువుని ఈ సూత్రం సూచిస్తోందా? లేదుగా, ధాతువుని సూచించట్లేదు. ఏజురు అని లేదుగా, అక్కడ ధాత్వర్థాన్ని సూచిస్తోంది. ధాతువు యొక్క అర్థము కంపనము, ఆ ధాత్వర్థాన్ని సూచిస్తోంది, ధాత్వర్థాన్ని అనుసరిస్తోంది. కంపనాత్ అనే ఆ పదమును బట్టి ధాత్వర్థాన్ని అనువర్తిస్తోంది. ధాత్వర్థం వెంట పడి ఉన్నది, అంటే ధాత్వర్థాన్ని బోధిస్తూ ఉన్నది. దానిచేత విషయవాక్యము ఇది అని లక్షితం సూచించబడినది. అంటే విషయవాక్యాన్ని ఇండైరెక్ట్గా సూచించారు. కొన్ని చోట్ల విషయవాక్యాన్ని డైరెక్ట్గా సూచిస్తారు. ఇప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉందనుకోండి, డైరెక్ట్గా విషయవాక్యం బ్రహ్మ విజిజ్ఞాసస్వ అనే తైత్రీయ విషయవాక్యం డైరెక్ట్గా సూచించబడింది. ఇక్కడ ఇండైరెక్ట్గా సూచితమైనది. సో ఇప్పుడు ఇక్కడ విచారం ఏమిటంటే, అస్మిన్ వాక్యే సర్వమిదం జగత్ ప్రాణాశ్రయం స్పందతే. ఓకే, ఈ వాక్యాన్ని మీరు పరిశీలించండి. దీంట్లో ఏం చెప్పారు? మొదటి మాట ఏం చెప్పారంటే, ఇదం సర్వం జగత్ ప్రాణాశ్రయం స్పందతే. ఈ సకల జగత్తు అంటే ప్రాణికోటి కదులుచున్నది. ఎలా కదులుతోంది? ప్రాణము ఉంటుండగా కదులుచున్నది, అనగా ప్రాణమే ఆశ్రయముగా కలిగి కదులుచున్నది. నెంబర్ వన్. ఇంకా ఏమిటి? మహచ్చ, అది పైగా గొప్పది. అంటే బ్రహ్మానర్థం, మహత్ అంటే చాలా పెద్దది. ఇంకా ఏమిటి? కించిద్ భయకారణం వజ్రశబ్దితం ఉద్యతం. ఆ ప్రాణము ఏదో ఒక భయహేతువు. భయం అంటే భయకారణం. బిభేతి అస్మ అనేనా ఇది భయం. భయహేతువు ఏదో, ఎటువంటి భయహేతువో మనం చెప్పలేము, అంటే అది స్పష్టంగా తెలియటలేదు. ఆ మంత్రంలో ఏమనుందంటే భయం అనే ఉంది తప్ప ఏ కారణంగా ఏ విధంగా భయము అని చెప్పలేదు. కించిత్ భయ కారణం, దానికి ఒక దృష్టాంతం కూడా. ఎటువంటి భయము? వజ్రశబ్దితం, వజ్రం అనే పదంతో సూచించబడిన భయం. వజ్రం అంటే పిడుగు. పడట, నెత్తి మీద పడటానికి సిద్ధంగా ఉన్న పిడుగు. ఉద్యతం, ఎటువంటి పిడుగు? నెత్తి మీద పడడానికి సిద్ధంగా ఉందా పిడుగు, అటువంటి పిడుగు. సో చూడండి, జనులు ఎలా ఉంటారంటే, ఇంకా మనకి చాలా టైం ఉంది,
అనేదో ఆలోచిస్తూ ఉంటారు. ఆ పిడుగు సడన్ గా పడుతుంది, అది ఎప్పుడు పడ్డా సడన్ గానే పడుతుంది. అది కొంతమందికి నోటీస్ ఇచ్చి పడి, కొంతమందికి సడన్ గా పడి, అలా ఏ ఉండదు. సో ఆ వజ్ర శబ్దంతో దాన్ని పోల్చారు. అది ప్రాణము, అది అదేమిటో తెలియాలి ఇప్పుడు మనకి. ఇంకా పైగా ఏమిటో తెలుసిన, తద్విజ్ఞానాచ అమృతత్వ ప్రాప్తి, దాన్ని తెలుసుకుంటే వీడు ఇమ్మోర్టల్ అయిపోతాడు, మోక్షాన్ని పొందేస్తాడు. ఇది శ్రూయతే అని మనకి శృతిలో అలా వినబడుతూ ఉన్నది. ఓకే, వాక్యం తెలిసింది కదా కఠోపనిషత్తు. ఇప్పుడు ప్రశ్న, తత్ర కోసౌ ప్రాణ కింతద్ భయానకం వజ్రం ఇతి అప్రతిపత్తే విచారే క్రియమాణే ప్రాప్తం తావత్ ప్రసిద్ధే పంచవృత్తిర్వాయుః ప్రాణ ఇతి. ఆ వాక్యం నందు తత్ర అసౌ ప్రాణ కహ, ఈ ప్రాణమనగా నేది, ఏది అది? సకల జగత్తు స్పందించుటకు ఆశ్రయమైన ఈ ప్రాణము ఏమిటది? ఏమిట ఆ భయానకమైన వజ్రము? ఏమిటది భయమును కలిగించే ఆ వజ్రము? అది ఏమి? ఇది తెలియటం లేదు. ఇది అప్రతిపత్తే, ప్రతిపత్తి అంటే జ్ఞానం, అది మనకి తెలియటం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? విచారం చేయాలి. విచారే క్రియమానే, తెలియకపోతే విచారం చేయాలి. ఎప్పుడో ఎవరైనా ఇలా విభూతి రాల్చాడనుకోండి, అది ఎలా రాలిందండి, తెలియలేదు, విచారం చేయాలి కదా. ఒక ఆయన 300 ఏళ్ళు నాకంటాడు, 300 ఏళ్ళు ఏమిటండి, ఆయన చూస్తే 70 ఏళ్ల వాళ్ళగా ఉన్నాడు. విచారం చేయాలి, ఈ భ్రమ ఆయన పట్టుకొచ్చాడా అసలు ఏమిటని కొంత విచారం ఆయన అడగాలి. కొంచెం ఆయన అడగనైనా అడగాలి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళనైనా అడగాలి, ఏదో కొంత విచారం చేయాలి. లేదండి విచారానికి అనుకూలంగా లేదు, పక్కన పెట్టండి. అంతే తప్ప యు ఆర్ నాట్ సపోజ్ టు బిలీవ్ థింగ్స్ లైక్ దాట్. విచారం చేయాలి, విచారే క్రియమ. సరే విచారం చేశామండి, చేస్తే మీకేం తేలింది? ప్రాప్తం తావతు, ఇది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ప్రాణ అనగానే ప్రసిద్ధమైన పదం అది, దాని అర్థం గురించి అంతలాగా కష్టపడిపోనక్కర్లా. పంచవృత్తిర్ వాయుః ప్రాణ, ఏమిటంటే ఆ ప్రాణము శ్వాస, మనం పీల్చేటువంటి గాలి అంతే. అది 5 రకముల పనులను చేస్తూ ఉన్నది. పంచవృత్తి, వృత్తి అంటే ఫంక్షన్, ఇట్ హ్యాస్ 5 ఫంక్షన్స్. ఏమిటది? సో గాలిని విడిచిపెట్టుట, తద్వారా లోపల ఉన్నటువంటి మాలిన్యమంతా అవతలిగిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అంతా పోతుంది. గాలిని పీల్చుట, అపానము, తద్వారా సెల్స్ అన్నిటికీ ఆక్సిజన్ సప్లై అవుతుంది. సమానము, మనం తిన్న పుష్టి ఆహారాన్ని అంతని కూడా మొత్తం బాడీ అంతా తీసుకెళ్తుంది. రక్త ప్రసారం సమానము అంటే, ఇప్పుడు మీరు భోజనం చేశారనుకోండి, అది అబ్జార్బ్ అవుతుంది, స్టొమక్ టిష్యూలోకి అబ్జార్బ్ అవుతుంది, అది చేతుల్లోకి కాళ్ళలోకి వెళ్ళాలంటే అంతటికీ సమానంగా అందాలి. అది సమం అనితి, అంతకే అందాలి. దేనివల్ల సాధ్యం అవుతుంది? రక్త ప్రసారం ఉండబట్టే. మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఏదో మందు వేసుకుంటారు, తలపోటుకి ట్యాబ్లెట్ వేసుకుంటారు, తలలో పెట్టలేరు కదా ట్యాబ్లెట్, నోట్లో వేసుకుంటారు, నోట్లో వేసుకుంటే పొట్టలోకి వెళ్తుంది, పొట్టలో అది డిజాల్వ్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది, రక్తంలోకి వెళ్తుంది, రక్తం ద్వారా ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి దాన్ని సమానము. తర్వాత ప్రాణాపానం, వ్యాన. వ్యాన అంటే శ్వాసకి తీసుకుని వదిలిపెట్టే మధ్యలో ఉండే గ్యాప్లో ఉండే స్థితికి దాన్ని వ్యానము అంటారు. రాయిని పైకి విసిరారనుకోండి, వెలాసిటీ తగ్గి 0 అవుతుంది, రిటార్డేషన్లో పైకి పోతూ ఉంటుంది, 0 అవుతుంది. 0 అయిన తర్వాత మళ్ళీ పిక్సప్ వెలాసిటీ పెరిగి డాలమే కొడుతుంది. ఆ 0 లెవెల్ ఏదైతే గలదో అది లోపల వ్యానము అనబడుతుంది. మీరు ఏదైనా బరువు ఎత్తాలనుకోండి, బరువు ఎత్తేప్పుడు గాలి పీలుస్తూ ఎత్తుతారా విడిచిపెడుతూ ఎత్తుతారా? నో, పీల్చరు విడిచిపెట్టరు, అలా హోల్డ్ చేసి బరువు ఎత్తుతారు. బరువు ఎత్తే వాళ్ళు ఎలా ఎత్తుతారంటే బాగా గాలి పీల్చుకుంటారు, హోల్డ్ చేసి ఎత్తుతాడు.
విడిచిపెడుతూ కింద పడేస్తాడు. ఆ హోల్డ్ చేయటం సో దట్ మంచి బలమైన పనిని మీరు చేయగలుగుతారు, అది వ్యానము. ఉదానము అంటే పైకొచ్చేదంతా ఉదానమే. ఎలాగా తుమ్ములు, దగ్గులు, ఆవులింతలు, ప్రాణం పోవడము, అన్నీ కూడా ఉదానము. ఇవి ఐదు ఫంక్షన్స్. ఈ ఐదు ఫంక్షన్స్ చేస్తూ వాయువు మన దేహంలో ప్రాణశబ్దంతో వ్యవహరించబడుతూ ఈ దేహము యొక్క కదలికకి హేతు అవుతోంది గనుక ప్రాణమంటే అది ఏ మనం పీల్చే గాలి, అది ఏ ఇక్కడ చెప్పబడుచున్నది. ఇక ఇది పూర్వపక్షం. ఇక వజ్రం మాట ఏమిటని ప్రసిద్ధేరే వచ అశ నిర్వజ్రం స్యాత్. ఈ వాయువు వజ్రము ఎలా అయింది అది కూడా ప్రసిద్ధే. ఇప్పుడు మీరు పిడుగున్నది కదా, వజ్రం అంటే పిడుగని అర్థం. వేదాల్లో వేద మంత్రాలలో వజ్రము అంటే పిడుగు, పురాణంలో వజ్రం అంటే ఏమిటో తెలుసిన మారిపోతుంది. దర్శనం వేరు, పురాణం వేరు. వేదంలో ఇంద్రుడు అంటే ఏమిటో తెలుసిన పర్జన్యుడు, పర్జన్యాధిపతి, వర్షించే మేఘమునకు ఇంద్రుడు అని పేరు. ఆ ఇంద్రుడి చేతిలో ఏముంటుంది, వజ్రం ఉంటుంది. అంటే ఇప్పుడు వజ్రం అంటే ఏమిటి, పిడుగు అని అర్థం. వర్షించే మేఘంలో ఉంటుందా పిడుగు, లేకపోతే వర్షం లేని మేఘంలో ఉంటుందా? వర్షించే మేఘంలోనే ఉంటుంది పిడుగు. కాబట్టి వర్షించే మేఘము ఇంద్రుడు, పిడుగు వజ్రము. అప్పుడప్పుడు ఆ పిడుగు చెట్టుకి పడింది అనుకోండి, చెట్టు కాలిపోతుంది. బిల్డింగ్ మీద పడింది అనుకోండి, బిల్డింగ్ కూలిపోతుంది. అంచేతన దాన్ని అంత పవర్ఫుల్గా వర్ణించారు. కాబట్టి ఆ పిడుగు వాయువు యొక్క రూపమే, వాయువేగా వర్షించే మేఘం అంటే ఏమిటి, మాన్సూన్ విండ్. మాన్సూన్ విండ్ వర్షించే మేఘం అవుతుంది, దాని నుంచే పిడుగు వస్తుంది. కాబట్టి ఆ వాయువే పిడుగు, కొద్దిగా మార్పులు చేర్పులు అయ్యి పిడుగు అవుతుంది. ఇది కూడా ప్రసిద్ధమైన విషయమే. వాయోశ్చ ఇదం మహాత్మ్యం సంకీర్త్యతే. సో వాయువు గురించి చెప్పి ఆ వాయువు ఎంత గొప్పది, నీవు పీల్చి విడిచిపెట్టే గాలి ఇంత గొప్పది. ఎంత గొప్పదో తెలుసున్నది ఎలాగంటే కథం సర్వమిదం జగత్ ప్రాణ పంచవృత్తౌ వాయౌ ప్రాణశబ్దితే ప్రతిష్టాయ ఏజతి. ఈ వాయువు యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ సకల ప్రాణికోటి కూడా ఆ వాయువునందే ప్రతిష్ట గలది అయి వాయువునే ఆశ్రయముగా చేసుకుని. ఎటువంటి వాయువు, పంచవృత్తి వాయువు, ఐదు రకముల వ్యాపారములను చేసే వాయువును ఆశ్రయముగా చేసుకుని కదలుచున్నది ఏ జతి. అబ్బా ఎంత గొప్పదో చూడండి వాయువు. నెంబర్ వన్. రెండు, వాయు నిమిత్తమే వచ మహద్భయానకం వజ్రం ఉద్యమ్యతే. వర్షాకాలం వచ్చేప్పటికి పెద్ద వజ్రం ఒకటి, భయమును గొల్పే వజ్రము సిద్ధమవుతోంది కొట్టడానికి. అలా ఆ వజ్రము అంటే పిడుగు సిద్ధమవుతోందంటే దానికి కారణం ఏంటో తెలిసిన వాయువే కారణం. మాన్సూన్ విండ్స్ మూలంగానే ఆ వజ్రము కొట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఓకే, కాబట్టి అది రెండవ మహిమ, వాయువు యొక్క మహిమ. ఇదంతా వాయువు గురించి చెప్తున్నట్టుగా కనపడుతోంది కదా, పూర్వపక్షం ఇదంతా కూడా. అదేమిటో వివరిస్తున్నారు, వాయువు వల్ల పిడుగు ఎలా వచ్చిందో చెప్తున్నారు. హీ అంటే బికాస్, వాయౌ హీ పర్జన్యభావేన వివర్తమానే విద్యుత్ స్తనయిత్ను వృష్టి అశనయ వివర్తంతే ఇత్యాచక్షతే. హీ బికాస్, ఏమిటంటే వాయువు నుంచి పిడిగి ఎలా వచ్చిందంటే చూడు, వాయువు మేఘముగా మారుతుంది, అది పర్జన్యభావేన వివర్తమానే, మేఘరూపాన్ని సంతరించుకుంటుంది వాయువు. అంటే విండ్, మాన్సూన్ విండ్ అది మేఘాకారాన్ని పొందుతుంది. పొందినప్పుడు తరువాత క్రమంగా మేఘాకారం రాగానే, మేఘము అంటే వర్షించే మేఘం అని అర్థం, ఒకసారి ఆ రూపం దానికి రాగానే
క్రమక్రమంగా విద్యుత్ మెరుపనే రూపం వస్తుంది. తర్వాత స్తన ఎత్తును అంటే గర్జన, మేఘ గర్జన, ఢమ్ 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 అని గర్జిస్తుంది కదా, ఆ రూపం వస్తుంది. వృష్టి వర్షము పడుట అనే రూపం వస్తుంది. అశని పిడుగు పడుట అనే రూపం. ఇన్ని రూపాలు అన్నీ కూడా ఆ వాయువు వలననే, వాయువు నుండియే వస్తున్నాయి. ఇది బాగా ప్రసిద్ధమైన విషయం అని ఆచక్షతే అని పెద్దలు చెప్తున్నారు. అది మా టాపిక్ కాదు, అది మేము వేదాంతులం, మేము మీటియరాలజిస్ట్లం కాదు, అలా చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అది వాయువు యొక్క మహిమ. ఇంకా ఇంకొకటి మిగిలి ఉన్నది ఏమిటి, వాయువు గురించి తెలుసుకుంటే మోక్షం వస్తుందని అదొకటి చెప్పాలి కదా. మరి అది చెప్తున్నాడు, వాయు విజ్ఞానాదేవచ ఇదమృతత్వం. అక్కడ విజ్ఞానము అంటే తెలియట అని అర్థం కాకుండా ఉపాసన అని అర్థం చెప్పాలి. ఎప్పుడు విజ్ఞాన శబ్దానికి లేక జ్ఞాన శబ్దానికి తెలుసుకునుట అని ఒక అర్థం ఉన్నది, ఉపాసించుట అని ఇంకొక అర్థం ఉన్నది. తెలుసుకునే సందర్భం అయితే తెలుసుకోవడం అని చెప్తాం, ఉపాసించే సందర్భం అయితే ఉపాసించడం అని చెప్తాం. ఇక్కడ ఉపాసించడము అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాయువు గురించి తెలిస్తే మోక్షం ఎలా వస్తుంది, వాయువు గురించి బాగా తెలిస్తే మెటీరియాలజీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుందేమో కానీ మోక్షం ఎలా వస్తుంది. మెటీరియాలజీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావాలన్నా కూడా మరి ఒకప్పుడు అయితే రికమెండేషన్స్ అవి అవసరం పడేవి. ఎవడో గాడ్ మ్యాన్ ఉండి, గాడ్ మ్యాన్ కాదు గాడ్ ఫాదర్ ఎవడో ఉండి పైకి లాగితే వచ్చేవారు, లేకపోతే లేదు. ఒకప్పుడు అలా ఉండేది, అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లోనైనా ఉండేది. కాబట్టి అమృతత్వం ఎలా వస్తుంది, కాబట్టి ఉపాసించవలెను, వాయువుని ఉపాసి వాయుదేవతను ఉపాసిస్తే మోక్షము. తథా హి శ్రుత్యంతరం, ఏమంటే వాయుదేవుని ఉపాసిస్తే మోక్షం వస్తుందని ఎక్కడైనా వేదంలో చెప్పారంటే చెప్పారు. ఒక శృతి అలా చెప్తోంది, ఎలాగంటే వాయురేవ వ్యష్టి వాయుస్సమష్టి అపపునర్మృత్యుంజయతి య ఏవం వేద ఇతి. ఇని ఇది ఒక శృతి, బహుశా చాంద్రోగ్యం నుంచి వచ్చిందేమోనో, సంవర్గ విద్య నుంచో అక్కడి నుంచో వచ్చి ఉంటుంది. అక్కడ ఏం చెప్పారంటే ఒక వ్యష్టి అంటే ఇండివిజువల్ లైఫ్ ఫామ్, అది ఏమిటది, వాయుదేవతయే. సమష్టి ది ఎంటైర్ లైఫ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్, అవన్నీ కలిపి ఆ లైఫ్ ఏమిటి, కాస్మిక్ లైఫ్ అంటారు, అదేమిటది, అది వాయువే. ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో తనలో ఉన్నది వాయుదేవత, సకల జగత్తును వ్యాపించి వాయుదేవతయే గలదు అని ఉపాసన చేస్తారో వాళ్ళకి మృత్యువును జయిస్తారు, వాళ్ళు మృత్యువును జయిస్తారు, అపమృత్యువును జయిస్తారు. అంటే వాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారు, తొందరగా చచ్చిపోరు, అకాల మరణం అనేది వాళ్ళకి ఉండదు అని చెప్పారా లేదా. అదే అమృతత్వం. అంటే అమృతత్వం అనే మాటకు అర్థం అదే, అపమృత్యువును జయించుట అని అర్థం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ వాయుదేవతయే బోధింపబడుతూ ఉన్నది. తస్మాత్ వాయు అయమిహ ప్రతిపత్తవ్యః ఇతి. కాబట్టి ఈ కఠోపనిషత్ మంత్రంలో మనం తెలుసుకోవలసినది, ఈ మంత్రాన్ని బట్టి తెలుసుకునే తత్వము వాయువే, అయం ప్రాణ వాయురేవ. ఇది పూర్వపక్షం. ఏవం ప్రాప్తే భ్రూమ. సో ఈ విధంగా పూర్వపక్షం ముందుకొచ్చింది, దీని మీద మేము సమాధానం చెప్తున్నాం. ఏమని ఇప్పుడు సూత్రంలోకి బ్రహ్మ అనే పదాన్ని అనువృత్తి చేసుకోవాలి. తథాతో బ్రహ్మ జిజ్ఞాస నుంచి బ్రహ్మ అనే పదం వస్తుంది. దానికి అర్థం బ్రహ్మై వేదం ఇహ ప్రతిపత్తవ్యం. అయ్యా ఈ మంత్రంలో, ఇహా ఈ మంత్రంలో ఈ ప్రాణశబ్దము చేత చెప్పబడే తత్వము బ్రహ్మ పరబ్రహ్మయే అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా చూడండి, మీరు సపోజ్ మీరు రాహుగ్రహాన్ని పూజిస్తున్నారనుకోండి, మీకు రాహుగ్రహ పూజ చేయమని ఎవరో చెప్తారు, మీరు విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహం కూడా చెప్తారు, దానికి పూజ ఏదో చేస్తారు, ఒక మంత్రం ఉంది అది చెప్తారు, మీరు రాహుగ్రహ పూజ చేయండి అని చెప్తారు. చెప్తే మీరు రాహుగ్రహ విగ్రహం పెట్టుకుని పూజ చేస్తున్నారు, ఏమండి
మీరు ఆ పూజలు, ఆ పూజలో ఏమని ఉంటుందంటే ఈ సకల జగత్తుకి సృష్టికర్త అయిన సృష్టికర్తకు నమస్కారము. నామాలు ఉంటాయి కదా, సకల జగత్తును సృష్టించిన వాని కొరకు నమస్కారము, జగత్తును రక్షించే వాని కొరకు నమస్కారము, జగత్తును తనలో లీనము చేసుకునే వాని కొరకు నమస్కారము, భక్తులను అనుగ్రహించి మోక్షమునిచ్చి వాని కొరకు నమస్కారము అని అలాగే నామాలు ఉంటాయి, 108 నామాలు. ఇది పూజ. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి నాకు, ఇక్కడ మీరు సకల జగత్తును సృష్టించి పాలించి ఉపసంహారం చేసే పరబ్రహ్మతో సంబంధం లేకుండా రాహువు అనే ఒక సెపరేట్ దేవతని పూజిస్తున్నారా, లేక రాహు అనే రూపం ద్వారా ఆ సకల జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించే పరమాత్మని పూజిస్తున్నారా? పూజిస్తున్నారు అంటే మీరు బ్రహ్మ విద్యా కుటీరులో పాఠాలు వింటున్నారు అని అర్థం. మీరు ఈ జ్యోతిషాస్త్ర పండితుడిని అడగండి, వెళ్ళి ఏం చెప్తాడు, రాహువుని పూజిస్తున్నావయ్యా, అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, రాహువుని పూజిస్తున్నావు నువ్వు, రాహువుని పూజిస్తున్నావు, వాడు కేతువుని పూజిస్తున్నాడు, వాడు గురువుని పూజిస్తున్నాడు, వాడు చంద్రుణ్ణి పూజిస్తున్నాడు, అంతా ఒకటేగా ఏకంపాకం అయితే ఈ మంత్రాలన్నీ ఎందుకు, ఈ పూజలన్నీ ఎందుకు, ఈ నామాలన్నీ ఎందుకు, కాబట్టి సెపరేటే అని చెప్తాడు వాడు కదా. అలా జ్యోతిషాస్త్రం వాళ్ళు అలా చెప్తూ ఉంటారు, అది పూర్వపక్షం ఇక్కడ. కాబట్టి ఇక్కడ వాయువుని కాదు పూజించటం, వాయు రూపంగా ఉన్న పరమాత్మయే ఇక్కడ తెలియదగినది, బ్రహ్మయే. అది సందర్భం చూసారా, ఎంత ఇంపార్టెంట్ సందర్భమో చూసారా. ప్రస్తుతం మన సమాజంలో ఉన్నటువంటి వికృతులన్నీ కూడా జ్ఞానంతో సంబంధం లేకపోవడం చేతనే వచ్చినవి. అది చిత్రమైన సందర్భం, మంచిది. కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దం చేత చెప్పబడేది వాయువు అనే ఒక సెపరేట్ దేవత గురించి కాదు, సకల జగత్తునకు ఆశ్రయమైన పరబ్రహ్మయే ఇక్కడ చెప్పబడుచున్నది. కుతః, ఎందువలన, పూర్వోత్తరాలోచనాత్. ఈ మంత్రం కఠోపనిషత్తు నుంచి వచ్చింది. కఠోపనిషత్తులో ఇది నెంబర్ ఏమిటంటే 262. ఈ 262 ముందు ఎంతో గ్రంథం ఉన్నది, 262 తర్వాత ఇంకా ఎంతో గ్రంథం ఉన్నది. ఆ ముందర ఏమున్నది, తర్వాత ఏమున్నది చూసుకో. చూసుకుని ముందు ఏముందో అది కంటిన్యూ అవ్వాలి, అదే తర్వాతి భాగంలో కూడా కంటిన్యూ అవ్వాలి. అంతేగాని ముందు దానికి తరువాత దానికి సంబంధం లేకుండా ఈ ఒక్క మంత్రంలోనూ వాయువుని పెట్టారు అని చెప్పడానికి వీలు పడదు. ఓకే, పూర్వోత్తరాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి, ఆలోచనము అంటే లోతుగా పరిశీలించాలి. ఎలాగా, పూర్వోత్తరయోర్హి గ్రంథభాగయో బ్రహ్మైవ నిర్దిశ్యమానం ఉపలభామహే. ఓకే, మనం పరిశీలిద్దాం, మొదలు పెట్టండి పరిశీలన. కఠోపనిషత్తు అంతా పరిశీలించండి. 262కి ముందు అంటే తొలి నుంచి 261 వరకు పరమాత్మ గురించే చెప్పారు. 262లో ఏం చెప్పారో ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం, అది పక్కన పెట్టండి. 263 నుంచి మళ్ళీ చిత్తజిగురు దాకా మళ్ళీ పరమాత్మనే చెప్పారు, అది స్పష్టంగా మనకి కనబడుతూ ఉన్నది. ఉపలభామహే, మనకి తెలుస్తూ ఉన్నది. అలా తెలుస్తూ ఉండగా ఇహైవ కథం అకస్మాత్ అంతరాలే వాయుం నిర్దిశ్యమానం ప్రతిపద్యే మహీ. కేవలము ఈ ఒక్క మంత్రంలో మాత్రమే హఠాత్తుగా మధ్యలో వాయువు వచ్చి కూర్చుంది. వాయువు అనే మాట అనలేదు, ప్రాణశబ్దాన్ని పెట్టారు. వాయుహో అంటలేదు, ప్రాణహ అంటున్నారు. ఆ ప్రాణహాకి మీరు వాయువు అని అర్థం చెప్తున్నారు, గాలి అని అర్థం చెప్తున్నారు. అంతకు ముందు లేదు గాలి, తరువాత లేదు, సరిగ్గా ఇక్కడ మాత్రమే వాయువు అనే అర్థాన్ని మీరు హఠాత్తుగా తీసుకొచ్చి పెడుతున్నారు. అది ఎలా కుదురుతుంది, అది అంగీకారం అవుతుందా? మరి అవ్వదు. వాయు శబ్ద ప్రయోగం చేస్తే ఇంకా గతి లేదో చూసుకోవాలి. ఇక్కడ వాయు శబ్ద ప్రయోగం చేయలేదు, ప్రాణశబ్ద ప్రయోగం చేశారు. ఏమిట్రా ప్రాణం అంటే వాయువు అని అంటున్నారు మీరు. సో
అది వివరిస్తున్నారు. ముందేముంది, అంతకు ముందేముంది, లెట్ అస్ సీ 261 లో ఏముందో చూడండి. పూర్వత్ర తావత్, 261 లో ఏం చెప్పాడో చూసుకోండి. వాయువు గురించి చెప్పాడా, ఇంకేదైనా చెప్పాడా? తదేవ శుక్రం తద్బ్రహ్మా తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాత్యేతి కశ్చన ఇతి బ్రహ్మ నిర్దిష్టం. 261 ఏమనుందంటే తద్ బ్రహ్మ, అది ఏ బ్రహ్మ పరమాత్మ, తదేవ శుక్రం, అది ఏ స్వయం ప్రకాశము. పరమాత్మ స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, స్వయంగా తెలుస్తూ ఉంటుంది, జ్ఞానస్వరూపము గనుక. తదేవ అమృతముచ్యతే, అది ఏ అమృత స్వరూపము అనగా మోక్షము అని ఆ బ్రహ్మయే పరమాత్మయే చెప్పబడుతోంది. సర్వే లోకాహ, సకల ప్రాణులు కూడా తస్మిన్ శ్రితాహ, ఆ పరమాత్మయందే ఆశ్రయమును కలిగి ఉన్నవి. తదు నాత్యేతి కశ్చన, సో కశ్చన ఎవడైనా కూడా తదు ఆ ఊ అంటే మరియు తత్ ఆ బ్రహ్మను న అత్యేతి, దాటివేసి అంటే బ్రహ్మని ఆశ్రయించకుండా, పరమాత్మని ఆశ్రయించకుండా ఇంకొక దాన్ని దేన్నో ఆశ్రయించుకుని ఫలానా వాడు ఉన్నాడు, ఫలానా ప్రాణి ఉన్నది అని చెప్పడానికి ఏదీ లేదు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, వీడు పరమాత్మతో సంబంధం లేకుండా సెపరేట్గా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటు, వాడు కూడా పరమాత్మతో సంబంధం కలిగియే ఉన్నాడు. అంటే మీకు పురాణాల్లో తరువాతి కాలంలో వచ్చిన పురాణ గాథలలో ఈ డెవిల్ అంటే ఈ అధర్మాన్ని ఒక ప్యారలల్ రియాలిటీగా నిరూపిస్తారు. అంటే ధర్మం అనేది ఒక సత్యము, అధర్మం ఇంకో సత్యం. ధర్మం సత్యం విష్ణువు యొక్క పక్షము, అధర్మం సత్యం రాక్షసుల యొక్క పక్షము. కాబట్టి ఈ విష్ణువు యొక్క పక్షం వాళ్ళందరూ కూడా దేవతలు, అధర్మ పక్షం వాళ్ళందరూ కూడా అసురులు. ఈ దేవతలు ఎప్పుడూ కూడా ఈ అసురులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఇండియా ఉన్నంతకాలం పాకిస్తాన్ తోటి జాగ్రత్తగానే ఉండాలి. పాకిస్తాన్ సమస్య పరిష్కారం అవ్వడం అనేది ఏమీ లేదు, అది అలా అవదది. ఇండియా ఉన్నంతకాలం పాకిస్తాన్ కూడా ఉంటుంది. ఎప్పటికైనా ఇండియా లేకుండా అయిపోతే అప్పటికి పాకిస్తాన్ సమస్య పరిష్కారం అవ్వాలి తప్ప ఇండియా ఉన్నంతకాలము పాకిస్తాన్ సమస్య పరిష్కారం కాదు అన్నట్టుగానే అలా చెప్తారు వీళ్ళు. ఈ పౌరాణికులు అలా ప్రతిపాదిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఒక ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మాఘమాసం వచ్చేసింది, దగ్గర ఉత్తరాయణం ఏదో నాకు వివరాలు సరిగ్గా తెలియవు, మర్చిపోయాను నేను. సో ఈ అయనం వెళ్ళిపోయా, ఆయనం వచ్చింది, ఉత్తరాయణం వెళ్ళిపోయింది, ఇంత దక్షిణ వెళ్ళిపోయి దక్షిణాయనం వచ్చింది, ఉత్తరాయణమే వచ్చింది. ఉత్తరాయణం వస్తే పర్వాలేదు, దక్షిణాయనం వచ్చేసింది. ఈ దక్షిణాయనంలో ఈశ్వరుణ్ణి ఆరాధించుకోవటానికి సమస్యలు ఉంటాయి, భక్తులు అణిగిమణిగి ఉండాలి, భక్తుల యొక్క కాలము కాదు ఇది, ఇది రాక్షసుల అసురుల యొక్క కాలము. కాబట్టి భక్తులు ఏం చేయాలంటే కాముగా ఓ మూల కూర్చుని ఆ విష్ణువుని ఆరాధించుకుంటూ అలా పడి ఉండాలి. మళ్ళీ విష్ణువు నిద్ర లేస్తాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు ఆయన, ఈవేళ నుంచి నిద్రపోతాడు, మళ్ళీ సమయం రాగానే నిద్ర లేస్తాడు. ఏకాదశి నాడు పడుకుంటాడు, ఏకాదశి నాడు లేస్తాడు. ఒక ఏకాదశిని పడుకుని శయన ఏకాదశి నాడు పడుకుంటాడు, ఉత్థాన ఏకాదశి నాడు లేస్తాడు. ఈ మధ్యకాలంలో రాక్షసులు పేట్రేగిపోతారు, ఆ మధ్య పీరియడ్ అది. రాజనాథ్ సింగ్ గారు విదేశ పర్యాటక వెళ్తే ఇక్కడ టెర్రరిస్టులు పెట్టిరేగిపోతారంటారే ఆ రకంగా, ఇది ఆ కాలము. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా కాలక్షేపం చేసుకోండి, ఆ విష్ణువుని శరణాగతి చేసి ఎలాగో అలాగే ఈ దుష్టకాలాన్ని తప్పించేసుకుంటే మీరు మళ్ళీ ఉత్థాన ఏకాదశి వచ్చేస్తే ఇంకా మనదే పక్షం. ఈ అసురులు ఎలా ఉంటారంటే వాళ్ళు వినాయకులు, కూష్మాండులు, రుద్రులు, భైరవులు ఇలాంటి పేర్లు పెట్టుకుని ఉంటారు వీళ్ళు అసురులు అని చెప్తారు. ఇది ప్యారలల్ రియాలిటీ. ఎనీవే, సో అలాగేమీ లేదు. త
తదు నాత్యేతి కశ్చన. ఆఖరికి రావణాసురుడి యొక్క ఆత్మ కూడా పరమాత్మయే, రావణాసురుడి దేహంలో ఉండే ప్రాణాన్ని నిలబెట్టేది కూడా పరమాత్మయే. తదు నాత్యేతి కశ్చన. ఓకే, ఇట్ ఈస్ 261. అక్కడ దేన్ని చెప్పారు, వాయువుని చెప్పారా బ్రహ్మని చెప్పారా? బ్రహ్మనే చెప్పారు. అక్కడ ఇష్యూ లేదు, ఇష్యూ 262 దగ్గరే. తర్వాత తదేవ ఇహాపి సన్నిధానాత్ జగత్ సర్వం ప్రాణే ఏజతి ఇతి చ లోకాశ్రయవత్వ ప్రత్యభిజ్ఞానాత్ నిర్దిష్టమితి గమ్యతే. 261లో ఏ బ్రహ్మ చెప్పబడినదో అదే బ్రహ్మ 262లో కూడా చెప్పబడుతోంది. సన్నిధానము ఎంత దగ్గరగా ఉందో చూడండి. సడన్ గా చాప్టర్ మారిపోయి ఉంటుందండి, మధ్యలో అనడానికి వీర్లేదు. 261లో బ్రహ్మ చెప్పి 354లో వాయువు వచ్చిందనుకోండి, వచ్చి ఉండొచ్చు. బ్రహ్మ మధ్యలో పూర్తయిపోయి ఉంటుంది, తర్వాత వాయువు షురూ అయ్యి ఇక్కడ వాయువు దగ్గర ఉన్నాము అనుకోవచ్చు. అలా ఏమీ లేదు, ఆ బ్రహ్మయే సన్నిధానము. తర్వాత పోని సడన్ గా మారింది అనుకుందామా అంటే సడన్ గా మారలేదు. మీరు చూడండి, ప్రత్యభిజ్ఞానం ఉన్నది. ప్రత్యభిజ్ఞానం అంటే అది ఇదే. అది ఎలాగా 261లో చూస్తే ఏమనుంది, తస్మిన్ లోకాశ్రిత సర్వే అనుంది. ఆ పరమాత్మ యందు సకల ప్రాణులు ఆశ్రయించి ఉన్నాయి అనుంది. అంటే సకల లోకములకు ఆశ్రయమగుట అనేది 261లో ఉంది. 262లోకి వస్తే మళ్ళీ అదే ఉంది, సకల లోకములు ఆ పరమా దానిని ఆశ్రయించి ఉన్నవి. అంటే ఇప్పుడు అది అదే అవుతుందా మరొకటి అవుతుందా? అదే అవుతుంది, ప్రత్యభిజ్ఞానము అంటారు. కాబట్టి సకల లోకాశ్రయత్వము అనే ప్రత్యభిజ్ఞానం వల్ల కూడా 261లోని పరమాత్మయే 262లోకి వచ్చింది తప్ప సడన్ గా ఇంకో కొత్త ఎలిమెంట్ వాయుదేవత అనేది ఇక్కడికి రాలేదు. ఇక ప్రాణశబ్దం ఉంది కదా, దానికి అర్థం మరి వాయువు అని కదా అంటే అక్కర్లేదు. ప్రాణశబ్దానికి పరమాత్మ అని కూడా అర్థం చెప్పవచ్చు. అంటే రాహు శబ్దము గలదు కదా, రాహు శబ్దానికి అర్థం పరమాత్మయా అంటే అవుతుంది, ఏమి సమస్య ఇంకా. రాహు మంత్రం ఉంది కదా, పునః అది పరమ అది చెప్తుంది, ఏమీ సమస్య ఉండదు. నిజానికి పరమాత్మనే చెప్తూ ఉంటుంది. మీరు ఆ లోతుల్లోకి వెళ్లకుండగా, మీరు ఆ ఎటిమలాజికల్ మీనింగ్ని తెలియకుండగా, వాడు ఎవడో చెప్పాడని మీరు అలాగా మొండిగా పట్టుకుని ఉండబట్టి మీకు సపరేట్గా అనిపిస్తోంది తప్ప, మీరు ఎటిమాలజీ చూసుకుని మంత్రాన్ని పరిశీలిస్తే ఈ రాహు అంటూ సపరేట్ ఏమీ లేదు, ఇది పరమాత్మయే అని మీకు తెలిసిపోతుంది. ఇక్కడ అంతే. ఇంకా వీడికి మిగిలింది ప్రాణశబ్దం. దాని మీద పూర్వపక్షికి ఏం మిగిలింది? ప్రాణశబ్దం ఒకటి మిగిలింది, దాన్ని వివరిస్తున్నారు. ప్రాణశబ్దోపి అయం పరమాత్మన్యేవ ప్రయుక్త ప్రాణస్య ప్రాణం ఇది దర్శనాత్. అవునో, ఈ ప్రాణశబ్దం ఉంది కూడా చూసారా, ఇది వాయువుని చెప్పి చోట చెప్తే చెప్పవచ్చు, కానీ పరమాత్మయందు కూడా ఈ ప్రాణశబ్దము ప్రయోగింపబడుతోంది. ఉపనిషత్తుల్లో అలా ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ ప్రాణస్య ప్రాణం అని బృహదారణ్యకోపనిషత్తులో ప్రయోగించారు. ప్రాణమునకు ప్రాణము అన్నప్పుడు ప్రాణమునకు షష్ఠి విభక్తి, ప్రాణము ప్రథమా విభక్తి. ప్రథమావిభక్తి ప్రాణము ఎవరు? పరమాత్మ. షష్ఠీ విభక్తి ప్రాణము వాయుదేవత అయితే అవ్వచ్చు, కానీ ప్రాణ ప్రథమావిభక్తిలో ఉన్న ప్రాణము పరమాత్మయే. అలాగే కేనోపనిషత్తులో కూడా శ్రోత్రస్య శ్రోత్రం చక్షుషశ్చక్షుః వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ తదు ఏదో ప్రాణస్య స ఉ ప్రాణస్య ప్రాణ అని. కాబట్టి ప్రాణశబ్దాన్ని పరమాత్మయందు కూడా ప్రయోగించటము కలదు, కాబట్టి సమస్య లేదు. ఇక ప్రాణ ఏజతి అని ఉంది, కదలడం. ఏమంటే కదలడం అంటే వాయుదేవతే కదా, పరమాత్మ కాదు కదా, అక్కర్లేదు. వాయుదేవత వల్ల కదులుతున్నారు వీళ్ళందరూ అని చెప్పచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు, కానీ పరమాత్మ వల్లనే కదులుతున్నారు. ఆ వాయువు దేని వల్ల కదులుతున్నాడు? పరమాత్మ వల్ల కదులుతున్నాడు.
కాబట్టి ఏ జతి ప్రాణం అయిపోయింది ఇంకా ఏ జతి పట్టుకున్నాడు ఇంకా ఆ ఏ జతి కూడా పరమాత్మకి చక్కగా కుదురుతుంది. ఏ జయితృత్వమపి ఇదం పరమాత్మన ఏవ ఉపపద్యతే నా వాయుమాత్రస్య. చూడండి, వాయువు మూలంగా కదులుతున్నమాట వాస్తవం, కానీ కేవలము వాయువు పరమాత్మ సంబంధం లేకుండా ఈ జగత్తునందని కదులుస్తోంది అనే మాట తప్పు. నిజానికి ఈ జగత్తంతా కూడా చెలిస్తోంది అంటే అది పరమాత్మ ఆశ్రయముగా ఉండబట్టే చెలిస్తోంది. కేవల వాయువు వల్ల చెలుస్తోందని మీరు అనుకోవద్దు, తప్పది. వాయువు కూడా పరమాత్మ వల్లనే చెలిస్తుంది. అది ఇప్పుడు గ్రహాలు మీకు ఫలాలను ఇస్తున్నాయి, పరమాత్మకు లోబడి మీకు ఫలాన్ని ఇస్తున్నాయా, పరమాత్మతో ఇండిపెండెంట్గా ఫలాన్ని ఇస్తున్నాయా? లోబడి ఇస్తున్నాయి. అటువంటిప్పుడు మీరు పరమాత్మని ఎందుకు ఆరాధించకూడదు? డూ దాట్. ఏ ఈ గ్రహం ద్వారా మేము పరమాత్మను ఆరాధిస్తాము, గాడ్ బ్లెస్ యూ, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఫైన్. అధ్యతనే శాస్త్రం చదువుకుని మాట్లాడాలి. ఏమైపోయిందంటే ఆయుర్వేదము, జ్యోతిష్యము, వాస్తు మూడున్నాయి. ఈ మూడింటిని ఎవళ్ళు చెప్తారో చెప్పమంటారా? తండ్రికి నలుగురు కొడుకులు ఉంటారు, ముగ్గురు కొడుకులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు, ఇంజనీర్లు డాక్టర్లు అవుతారు, నాలుగో వాడికి చదువు సంధ్య లేదు, వాడు పెట్టుకుంటాడు, ఇది వాడు ఆయుర్వేద పెట్టుకుంటాడు. ధారా సిస్టమ్ ఆఫ్ క్యూర్ అంటే ధార కింద ఆయిల్ నెత్తి మీద పోస్తుంటే అది క్యూర్ అయిపోతుంది. అన్నిటికీ ధారే, తలపోటుకి ధారే, క్యాన్సర్కి ధారే, కడుపు నొప్పికి ధారే, కాలు నొప్పికి ధారే, అన్నింటికీ ధారే. ఎక్కడ అన్నీ ఎలా తగ్గుతాయి? అన్నీ తగ్గుతాయి ధారతోటి, సర్వరోగ నివారణి అని. సో ధార పెట్టుకుంటాడు వీడు. జ్యోతిషం సంస్కృతం రాదు, రామశబ్దం రాదు, జ్యోతిషం చెప్పడానికి సిద్ధం. ఇక ఇంకొకటి ఏమున్నది? వాస్తు. అంతే, వాడికి ఏమీ రానక్కర్లేదు, ఏ మంత్రాలు తెలియన వాస్తు అంటే ఏదో యజుర్వేదం నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది. అన్నీ కొంత జాగ్రత్తగా స్టడీ చేస్తే దాంట్లో కొంత మంచి విషయాలు ఉంటాయి, అవి ఏమీ వీడికి అక్కర్లేదు. ఇలా తయారయ్యారు ఈ శాస్త్రములు వీళ్ళ చేతుల్లో పడి అవి భూలోకం నుంచి నిష్క్రమించాయి, దేవలోకానికి వెళ్ళిపోయాయి, ఇప్పుడు లేవు. ఆయుర్వేదం ఏముంది? క్లినికల్ ప్రాక్టీస్ ఏమైనా ఉందా? ఎంతసేపు ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ మీద పోతూ ఉండడమే తప్ప క్లినికల్ అనేది ఏమీ లేదు అసలు. ఎనీవే, వర్కౌట్ చేసిన చోట మీ పుణ్యం, వర్క్ అయినప్పుడు అవుతుంది, లేనప్పుడు లేదు. అంతే, ఎవరికో ఒకటికి వర్కౌట్ అవుతుంది, వాడు నాకు తగ్గింది అంటాడు, 10 మందికి తగ్గలేదు, వాళ్ళందరూ ఇంకెక్కడో మరో చోటకి పోయి ఏదో తంటాలు పడుతూ ఉంటారు. వాడు మాకు తగ్గలేదని వాళ్ళు ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళు ఇంకేదో వైద్యం చేయించుకుని హడావిల్లో ఉంటారు. ఇలా పోతూ ఉంటుంది. కాబట్టి ఇగో ఇలాగ ఉంటుంది. కాబట్టి వాయు శబ్దం, ప్రాణశబ్దానికి వాయువు అని అర్థం చెప్పక్కర్లా, ప్రాణశబ్దానికి పరమాత్మ అని అర్థం చెప్పచ్చు. పైగా అంటే ఏమిటి, వాయువు కదులుస్తోంది అక్కర్లేదు, పరమాత్మే కదులుస్తోంది సర్వమును. తథాచోక్తం, ఇదే విషయము కఠోపనిషత్తులోనే చెప్పబడింది, 255లో చెప్పారు. ఏమని ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. న ప్రాణేనా నాపానేనా మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ ఇతి. ఏమండి, వీడు బతికి ఉన్నాడు, మర్త్యః, మర్త్యః అంటే చచ్చిపోవలసిన వాడు, ఎప్పుడోప్పుడు చచ్చిపోతాడు, మరణ ధర్మ మర్త్యః, ఎప్పుడోప్పుడు పోతాడు, కానీ ప్రస్తుతానికి బతికున్నాడు. దేనివల్ల బతికున్నాడు అంటే గాలి విడిచిపెడుతున్నాడండి, దానివల్ల బతికున్నాడు. అంతేనా, గాలి విడిచిపెట్టడం వల్ల బతికున్నాడు అంటావా? కాదండి, గాలి పీలుస్తున్నాడండి, దానివల్ల బతికున్నాడు. ఓహో, అలాగా ఓ శవాన్ని పడుకోబెట్టారు, ఓ కోమాలో ఉండే పేషెంట్ని పడుకోబెట్టారు, వీడికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి గాలి పంపిస్తున్నారు, పీలుస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. మీరు అదే పని శవానికి పెట్టండి,
బతుకుతున్నది. ఇప్పుడు శవానికి ఐ ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, శవం చూస్తుందా? చూడదు. కాబట్టి చూసేది కన్నా, కన్ను వెనుక ఉండే కన్నా, ఉండే కన్ను చూస్తుంది. కన్ను వెనుక కన్ను ఉంటే ఈ కన్ను పెడితే చూస్తుంది. కన్ను వెనుక కన్ను లేదనుకోండి, ఒక కన్ను కొత్తగా పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఏమి ఇప్పుడు ఒకడు పోతాడు, వాడి కన్ను చూస్తుందా? చూడదు. ఈ కన్నుని కట్ చేసేసి వెంటనే తీసుకెళ్ళి ఇంకొకడికి పెట్టండి, అప్పుడు చూస్తుంది. ఇదే కన్ను చూస్తుంది. ఎందువల్ల అంటే, ఇక్కడ ఉన్నప్పుడు దాని వెనుక ఉండాల్సిందేదో మిస్ అవుతోంది, అక్కడ ఉన్నప్పుడు దాని వెనుక ఉండాల్సింది ఉంది. కాబట్టి కన్ను చూస్తోందా, కన్ను వెనుక ఉన్నది చూస్తోందా? కన్ను వెనుక ఉన్నది చూస్తోంది. గాలి పీల్చి విడవడం చేత బతుకుతున్నాడా, లేక గాలి పీల్చడము విడవడముకు వెనకాల ఇంకోటి ఏదో ఉంది దానివల్ల బతుకుతున్నాడా? దానివల్లే బతుకుతున్నాడు. మర్త్యః, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిన ఈ మనిషి ప్రాణేన నజీవతి, కశ్చన ఎవడైనా గాలి విడిచిపెట్టడం చేత బతకటం లేదు, నా అపానేన, గాలిని పీల్చడం చేత బతకటం లేదు. మరి దేని చేత బతుకుతున్నారయ్యా? ఇతరేణతు జీవంతి, అందరూ కూడా మరొకటి ఉంది దాని చేత బతుకుతున్నారు. నిజానికి ఈ గాలి పీల్చుట విడిచిపెట్టుట ఏతవు, ఇవి రెండూ కూడా ఆ మరొకటి ఉంది చూసారా, దానివల్లనే సంభవమగుచున్నవి. యస్మిన్ నేతవు ఉపాశ్రితం. ఓకే, కాబట్టి గాలి పీల్చేసి వితిలి పెట్టేసి బతికేస్తే ఇంకెవరిని చావనివ్వరు. అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని చావకుండా ఏర్పాట్లు చేసేస్తారు. గాలి పీల్చేసి చచ్చిపోతాం అనిపించిన వెంటనే మెషిన్ ఆన్ చేసేసుకోవటమే, పీల్చేస్తూ ఉంటుంది, వీధులు పెట్టేస్తూ ఉంటుంది. బ్రీదింగ్ మెషిన్ ఉంది, మీరు ఎరుగుదరా, బ్రీదింగ్ మెషిన్ ఉంది, వీడిని ఆ మెషిన్ మీద పెట్టేస్తారు. ఈజ్ అటాచ్డ్ టు బ్రీదింగ్ మెషిన్. ఎనస్థీషియా అంటే అదే, జనరల్ ఎనస్థీషియా ఈజ్ లైక్ దాట్. వీడిని బ్రీదింగ్ మెషిన్ మీద పెట్టేస్తారు. పెట్టేస్తుంటే మెషిన్ బ్రీత్ చేస్తూ ఉంటుంది, లంగ్స్ బ్రీత్ చేయవు, మెషిన్ బ్రీత్ చేస్తూ ఉంటుంది. వీడు ఆపరేషన్ అది చేస్తాడు, మెషిన్ బ్రీత్ చేస్తుంది, నాట్ ది లంగ్స్. ఆపరేషన్ చేసేస్తారు, చేసేసిన తర్వాత డాక్టర్ డిక్లేర్ చేసేస్తాడు సర్జరీ అయిపోయింది అని, కుట్టేసి అంతా అయిపోయింది, సర్జరీ అయిపోయింది, ఎనస్థీషియా వాడితో వేక్ హిమ్ అప్ అంటాడు, లేవగొట్టు వీడినని. అప్పుడు ఎనస్థీషియా వాడు ఏం చేస్తాడంటే ఆ ఎనాస్థెటిక్స్ అన్నింటినీ తీసిపారేస్తాడు, ఏదో నైట్రస్ ఆక్సైడో ఇవన్నింటినీ తీసేస్తాడు. తీసేసి గ్రాడ్యువల్గా బ్రీదింగ్ని మెషిన్ మించి లంగ్స్ మీదకి మారుస్తాడు. తీరా వీడు బ్రీదింగ్ని మెషిన్ మించి లంగ్స్ మీదకి మారుద్దాం అనుకునే టైంలో ఆ లంగ్స్ కనుక టేక్ ఓవర్ చేయకపోతే అప్పుడు డిక్లరేషన్ ఏమిస్తారంటే సర్జరీ ఈజ్ సక్సెస్ఫుల్ బట్ ద పేషెంట్ ఈజ్ గాన్. అలా అవుతుందండి. అప్పుడు సర్జన్ ఏమంటాడంటే సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ ఈజ్ గాన్. ఎందుకంటే 80 ఏళ్లకో 90 ఏళ్లకో సర్జరీ మొదలు పెడితే ఈ షిఫ్ట్ అవ్వదు. ఆ షాక్కి ఆ వైలెన్స్ కదా సర్జరీ అంటే, ఆ షాక్కి ఆ లోపల ఉన్న దేవుడు విడిచిపెట్టి పోతాడు అవతలకి. అప్పుడు ఈ షిఫ్ట్ అవ్వదు. వీడు లేవగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తా, వాళ్ళు లేవడు, టేక్ ఓవర్ చేయవు, లంగ్స్ టేక్ ఓవర్ చేయవు. మళ్ళీ మెషిన్ మీదకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఏవో ఇంజక్షన్లు అవి ఇచ్చి మళ్ళీ ట్రై చేస్తాడు, అప్పుడు లంగ్స్ టేక్ ఓవర్, వీడు బతుకుతాడు. అప్పుడు కూడా టేక్ ఓవర్ చేయలేదనుకోండి, ఇంకేదో హార్ట్లోకి ఏదో డైరెక్ట్ ఇంజక్షన్ ఒకటి పొడి చేయి, మళ్ళీ ట్రై చేస్తాడు షిఫ్ట్కి, టేక్ ఓవర్ చేయవు. Then he declares, the patient is dead. కాబట్టి గాలి పీల్చి విడవడం చేత బతకటం లేదు, ఇంకోటి ఏదో ఉంది దానివల్ల బతుకుతున్నారు. గాలి పీల్చడం అంటే లంగ్స్ గాలిని లోపలికి లాగుతాయి, లోపలికి వచ్చిన గాలిని ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత లంగ్స్ బయటికి తోసేస్తాయి. ఆ లంగ్స్లో ఉంది ఒక శక్తి కూర్చుని ఉంది, దానివల్ల బతుకుతున్నారు. కాబట్టి వాయువు వల్ల ఈ జగత్తు నిలిచి లేదు, వాయువు మూలంలో ఉండే ఒక మహాశక్తి, దానివల్ల ఈ జగత్తు నిలిచి ఉన్నది.
ఇక అక్కడికి ప్రాణశబ్దం అయిపోయింది, చలనం అయిపోయింది, ఇంకా భయం దగ్గరికి వచ్చాం. ఉత్తరత్రాపి పూర్వోత్తరాలోచన అన్నారు. అంటే గ్రంథం పూర్వం చూడాలి, ఉత్తరం చూడాలి. ఇంతవరకు పూర్వ భాగం చూశారు, ఇప్పుడు ఉత్తర భాగం చూస్తున్నారు. ఎలాగా? భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమహా ఇతి బ్రహ్మైవ నిర్దేక్ష్యతే న వాయుః. అది ఉత్తర భాగంలో కూడా పరమాత్మనే చెప్తున్నారు తప్ప, శృతి చెప్పబోతోంది తప్ప వాయువుని చెప్పటం లేదు. ఏమని చెప్తోందో తెలుసిన? ఇప్పుడు ఇంద్రుడు అంటే పర్జన్యాధిపతి. చూడండి, మాన్సూన్ వచ్చేసి దేశం అంతా కూడా వర్షిస్తోందా? ఎలా వస్తుంది మాన్సూన్ తెలుసిన? 30వ తారీఖుకు వస్తుంది, May 30 వచ్చేస్తుంది కేరళకి. ఇది ఎలాగంటే మోడీ గారు చెప్పారు, గవర్నమెంట్ ఆఫీస్కి అందరూ కరెక్ట్గా రావాలి, 10 ఎప్పటికి వచ్చేయాలి అని చెప్పారు. అందరూ వచ్చేస్తున్నారు కదా ఢిల్లీలో, అలా వచ్చింది పేపర్లో, అందరూ ఢిల్లీలో వచ్చేస్తున్నారు. ఎందువల్ల వస్తున్నారంటారు? ఆయన వల్ల భయము, భయము. అలాగే ఈ మాన్సూను 30వ తారీఖు కేరళ కోస్ట్కు వచ్చేస్తుంది. ఎందువల్ల వస్తుందంటారు? భయము. భయాదింద్ర భయాద్ అగ్నిస్తపతి. అగ్ని వేడి చేసి చేసి విసిగెత్తున్నాను, కొద్ది రోజులు నేను ఇంకా వేడి చెయ్యను అని మానేస్తుందా? మానేయదు. ఎందువల్ల? భయాద్, భయాద్ అగ్నిస్తపతి. భయాత్ తపతి సూర్య, సూర్యుడు కూడా. అంటే మీరు ఏదో గవర్నమెంట్ ఉద్యోగంలాగా భయపడుతూ చేస్తున్నారని అలా అనుకోకూడదు. ఇదికే దృష్టాంతమేది, ఒక కవిత్వం ఇది. అంటే యాజ్ దో దెర్ ఈజ్ ఎ పవర్ బిహైండ్ విచ్ ఈస్ కమాండింగ్ ఆల్ దోస్ ఆల్ దీస్ స్మాల్ పవర్స్, ఇవన్నీ అలా పనిచేస్తున్నాయి. పైన దండా పట్టుకుని నియమిస్తే ఎంత పెర్ఫెక్ట్గా పనిచేస్తారో అలా పనిచేస్తున్నాయి అని ఒక కవిత్వం తప్ప అక్కడ భయానికి తాత్పర్యం కాదు. కాబట్టి సూర్యుడు కూడా భయపడుతున్నాడా అన్నట్టుగా వేడిని ఇస్తున్నాడు. వాయువు కూడా ఎప్పుడు వీచుతోనే ఉన్నది. మృత్యుదేవత కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మరో చోటికి అలా పరుగులు తీస్తూనే ఉన్నది. ఎందుకు పరిగెత్తడం? ఈ క్షణంలో ఇక్కడ వీడిని చంపాలి, మళ్ళీ ఇంకో క్షణంలో మరొకన్నా అక్కడ చంపాలి, అలా పరుగులు పెడుతూ ఉన్నది మృత్యుదేవత అని అలా కవిత్వం కింద వర్ణించారు. ఈ భయం ఎక్కడ ఉన్నది అంటే ఆ పరమాత్మ యొక్క భయము వలన. అంటే దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, ఫ్యాను తిరుగుతోంది, దీపాలు వెలుగుతున్నాయి, హీటర్ వేడి చేస్తోంది, కూలర్ కూల్ చేస్తోంది, ఆ ఎలక్ట్రిసిటీకి భయపడి ఇవన్నీ ఇలా చేస్తున్నాయి అని చెప్పినట్టు, సంథింగ్ లైక్ దాట్. కాబట్టి వాయువు కాదు ఇక్కడ, ఇక్కడ ఉన్నది పరబ్రహ్మయే. సవాయుకస్య జగతః భయహేతుత్వాభిధానాత్. ఇప్పుడు భయహేతువు వాయువని చెప్తారా, లేకపోతే వాయువుతో సహా అన్నిటికీ భయహేతువు పరమాత్మని చెప్తారా? అన్నిటికీ పరమాత్మని చెప్తారు అని చెప్తారు. సో ఇప్పుడు గాలి ఫ్యాను తిరగడం వల్ల గాలి తిరుగుతోంది అని చెప్పినా, అల్టిమేట్గా ఎలక్ట్రిసిటీ వల్లనే గాలి తిరుగుతోంది అని చెప్పాలి. సో వాయువు వల్ల ఈ జగత్తు నిలబడితే ఆ వాయువు యొక్క చలనము కూడా పరమాత్మపై ఆధారపడి ఉన్నది. కాబట్టి వాయువు ఇంటర్మీడియట్టే తప్ప అల్టిమేట్ భయహేతువు వాయువు కాదు. ఇక తదేవ ఇహాపి సన్నిధానాత్ మహద్భయం. ఇప్పుడు 263లో ఏది చెప్పారు? మహాభయహేతువు ఏది? పరమాత్మ. ఏమంటే 263లో మహాభయహేతువు పరమాత్మ, 262లో మహాభయహేతువు వాయువు. కరెక్టా అది? తప్పు. తర్వాత 263లో వాయువుకు కూడా భయహేతువు ఏది? పరమాత్మ. కానీ 262లో మటుకు
మహాభయము వాయువు అని చెప్పచ్చా? చెప్పకూడదు. కాబట్టి 263 పక్కనే ఉంది, దాని ముందు శ్లోకంలో మహాభయం అని కనపడింది. యాజ్ ఇఫ్ 262లో చెప్పిన మహద్భయం అనే పదాన్ని వివరించడం కోసమే 263 వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి 263 చూసుకోండి మీరు, అక్కడ వాయువు భయహేతువు కాదు, వాయువుకి కూడా భయమును కలిగించే భయహేతువు పరమాత్మ అని చెప్పారు. ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని చూసి వీళ్ళందరూ భయపడుతున్నారు, కానీ సూపరింటెండెంట్ గారు భయపడుతున్నారండో, ఆయన ఎందుకు భయపడుతున్నారు? జనరల్ మేనేజర్ని చూస్తే ఆయన భయపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వయాద సూపరింటెండెంట్ అని మీరు అంటే తప్పేమీ కాదు, జనరల్ మేనేజర్ వల్లనే భయపడుతున్నారు. ఆయన ఒక్కడే భయం లేకుండా ఉన్నాడు. అదేవిధంగా తదేవ ఇహాపి సన్నిధానాన్ మహద్భయం ఇక వజ్రముద్యతం అని ఉంది. వజ్రముద్యతమితి చ భయహేతుత్వ ప్రత్యభిజ్ఞానాత్ నిర్దిష్టమితి గమ్యతే. ఈ పూర్వోత్తరాలోచన చేసే సందర్భంలో 26కి ముందున్న వాటిలో ఏది కనపడిందో అదే 262లో కనపడుతోంది అని ప్రత్యభిజ్ఞ, పూర్వాలోచన. ఉత్తరాలోచనలో ప్రత్యభిజ్ఞ ఎలా ఉంటుందంటే 263లోకి వెళ్ళండి, అక్కడ ఏముంది? మహాభయ హేతువు పరమాత్మ అని ఉంది. కమ్ బ్యాక్ టు 262, ఇక్కడ మహద్భయం అని ఉన్నది, అది ప్రత్యభిజ్ఞ. ఈ ప్రత్యభిజ్ఞ యొక్క సిస్టమ్ మీకు చెప్తా చూడండి. 261లో ఏం చెప్పారంటే సకల ప్రాణులు పరమాత్మను ఆశ్రయించి ఉన్నవి అని చెప్పారు. 262 చూడగానే సకల ప్రాణులు దేని వలన చెలిస్తున్నవో, ఓ అదే రాయిది అని ప్రత్యభిజ్ఞ. 261కి 262కి అది ప్రత్యభిజ్ఞ. 262కి 263కి ప్రత్యభిజ్ఞ ఏమిటంటే 262 చదివాం, మహాభయము భయహేతువు, భయము అంటే భయహేతువు, భయశబ్దానికి భయహేతువు అని అర్థం. బిభేతి అస్మాత్ ఇది భయం, భయహేతువు. ఓకే, పాము భయము అంటే అర్థం ఏంటండి? పాము మనకు భీతిని కలిగిస్తుంది, భయహేతువు అవుతుంది. ఓకే, 262లో ఏమనుంది? భయం అనుంది. ఓహో, ఏదో భయహేతువు గురించి మాట్లాడుతున్నారు అనిపించింది. 263కి వెళ్ళారు, వెళ్తే అక్కడ పరమాత్మ వలన వాయువుతో సహా సకల శక్తులు భయపడుచున్నవి అని ఉంది. వెంటనే మీకు ప్రత్యభిజ్ఞ ఎలా ఉంటుంది? అరే, 262లో చెప్పిన భయం ఇదేరా అని ప్రత్యభిజ్ఞ, ఇన్ ది రివర్స్ డైరెక్షన్ ప్రత్యభిజ్ఞ ఉంటుంది. ఓకే, తర్వాత వజ్రశబ్దోపి అయం భయహేతుత్వ సామాన్యా ప్రయుక్త. అక్కడికి భయం అయిపోయింది, భయంను సెటిల్ చేసేసారు, ఇంకా వజ్రం అని మిగిలింది, పిడుగు. దాని మాట ఏమిటి చూడండి, వజ్రం అనే మాట ఆ మంత్రం తర్వాత ఇంకెక్కడా రాలేదు, ఆ మంత్రానికి ముందు రాలేదు, దట్ ఈజ్ ఓకే. వజ్రం అన్నది భయహేతువుకి దృష్టాంతమే, దృష్టాంతాలు అలా రిపీట్ చేయరు, ఏదో ఒక చోట చెప్పారంతే. భయం రిపీట్ అయింది, సకల ప్రాణులు దేనిని ఆశ్రయించి ఉన్నాయో అది రిపీట్ అయింది, వాటికి ప్రత్యభిజ్ఞ ఉన్నది తప్ప వజ్ర శబ్దానికి ప్రత్యభిజ్ఞ లేదు. ఎందుకో తెలుసిన, అది కేవలము దృష్టాంతము మటుకు తప్ప మరొకటి కాదు. ఇది ఎలాగంటే, భయము కలిగిందంటే వజ్ర శబ్దాన్ని ప్రయోగించటం సామాన్యంగా ఉన్నది, భయహేతువు అని చెప్పడానికి వజ్రాన్ని ప్రయోగించటం అన్నది సామాన్యముగా ఉన్నది. ఇప్పుడు మీకు నోటీసు వచ్చింది, కోర్టు నుంచి నోటీస్ వచ్చింది అన్నారు అనుకోండి, ఇది ఎక్కడ కర్మరా? విశ్రాంతిగా కూర్చున్నాను, నెత్తి మీద పిడుగుపడ్డట్టుగా ఈ నోటీస్ ఏమిటి నాకు అని లోకంలో అనుకుంటారు. పూర్వం అలా అనుకునేవారు. నెత్తి మీద పిడుగుపడ్డట్టు అనే తెలుగులో సామెత లేదు, అలాంటిది అది. అంతే తప్ప దానికి అంతకంటే పెద్ద ప్రాముఖ్యము లేదు. ఎలాగంటే, యథాహి వజ్రముద్యతం మమైవ శిరసి నిపతేత్. అది పైకి ఎత్తి పట్టుకోబడిన వజ్రము, డెమోకల్స్ సోర్డు లాగా, అది నా నెత్తి మీదే పడుతుందేమో
అని లోకంలో ఒక భయం ఉంటుంది. అదేవిధంగా యథా ఏ విధముగా అయితే ఉంటుందో అదే విధముగా యది అహం అస్య శాసనం న కుర్యాం ఇత్యనేన భయేన జనః నియమేన రాజాది శాసనే ప్రవర్తతే. పైకెత్తబడిన వజ్రము నా నెత్తి మీదే పడుతుందేమో అనే భయం ఉన్నట్టుగానే ఈ రాజుగారి శాసనాన్ని మనం గనక ఆచరించకపోతే మన నెత్తి మీద వజ్రం పిడుగు పడిపోతుందేమో అని భయపడుతూ ఆయా ఉద్యోగస్తులు రాజుగారి శాసనాన్ని అనుసరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏవం ఇదం అగ్నివాయు సూర్యాదికం జగత్ అస్మాదేవ బ్రహ్మణో బిభ్యత్ నియమేన స్వవ్యాపారే ప్రవర్తతే ఇతి భయానకం వజ్రోపమితం బ్రహ్మా. ఎలా అయితే రాజుగారి శాసనాన్ని మనం గనక వైలేట్ చేస్తే నెత్తి మీద పిడుగుపడ్డట్టుగా ఏదో ఒక హాని మనకి కలుగుతుందని భయపడుతూ జనుడు మానవుడు శాసనాన్ని అనుసరిస్తూ ఉంటాడో అలాగా నాట్ ఇన్ ఇండియా, ఇది ఇండియాకి అప్లై అవ్వదు. ఇండియాలో ఎవళ్ళు లాని పాటించరు. లా ఐ డోంట్ సే ఇండియా ఈజ్ లా లెస్. లాలెస్ అనే ఒక పదప్రయోగం ఉన్నది. లాలెస్ అంటే లాని వైలేట్ చేస్తూ బతుకుతారు, దట్ ఈజ్ లాలెస్. అలా ఆ పదప్రయోగాన్ని అలా ఉన్నది. కానీ ఇండియాలో యూ కాంట్ సే దాట్. ఇక్కడ లాని ఎవళ్ళు నిరాకరిస్తారు, దాన్ని ఉపేక్ష చేస్తారు. దే జస్ట్ ఇగ్నోర్ ఇట్. లాని ఇగ్నోర్ చేసి పారేస్తారు అంటే ఎవడు దాన్ని పనికట్టుకుని వైలేట్ చేయడం అన్నది ఉండదు. పనికట్టుకు వైలేట్ చేసి వాళ్ళు ఎవళ్ళు మాఫియా పీపుల్, వాళ్ళు పనికట్టుకుని వైలేట్ చేస్తారు. మన ఇండియాలో పనికట్టుకుని వైలేట్ చేయరు, దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు మామూలుగా మీరు సికింద్రాబాద్ నుంచి చిక్కటపల్లి రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫ్రీ ఫర్ ఆల్. అన్ని వైపుల నుంచి అన్ని రకాల వెహికల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఇటు నుంచి వస్తాడు, అటు నుంచి వస్తాడు, ఎదురుకుండా వస్తాడు, వెనకాల నుంచి వస్తాడు, లెఫ్ట్ నుంచి వస్తాడు, రైట్ నుంచి వస్తాడు. కార్లు కూడా ఇటు అటు అటు ఇటు తిరుగుతాం. ఇట్స్ ఎ గ్రేట్ ఫ్రీ ఫర్ ఆల్. వాళ్ళు ఏదో పనిగట్టుకుని మాఫియా డాన్స్ లాగా లాని వైలేట్ చేస్తున్నారని ఏమీ కాదు. ఇట్ ఈజ్ ఎ ఫ్రీ ఫర్ ఆల్ అంతే. లా మీద సుతరాము ఇష్ట బుద్ధి లేదంతే. బుద్ధిని ప్రవర్తింపజేయరు, దే డోంట్ ఫాలో ది లా ఎట్ ఆల్. ఇప్పుడు ఇల్లు కట్టమన్నారనుకోండి, ఇలా రోడ్డు ఇలా ఉందనుకోండి, ఒకడు ఇలా కడతాడు, ఇంకొకటి ఇలా కడతాడు, ఒకడు గుండ్రంగా కడతాడు, ఒకడు ఎవడిష్టం వాడిది, ఒకడు మూడు అడుగులు పెడతాడు, ఒకడు నాలుగు అడుగులు పెడతాడు, ఒకడి ఒకడిగే పెడతాడు, ఒకడు ఏ అడుగు పెట్టకుండా రోడ్డు మీదకి పెట్టేస్తాడు షటరు, ఎవడిష్టం వాడిది. ఇట్స్ ఎ గ్రేట్ ఫ్రీ ఫర్ ఆల్. లైక్ ఇండియా ఈజ్ లైక్ దాట్. లా అనేది ఒకటి ఉన్నది అనే ఆలోచన కూడా వీళ్ళకి రాదు. మీకు వెస్టర్న్ సొసైటీస్ ఎలా ఉంటాయంటే లా ఉన్నది అని అందరూ గుర్తిస్తారు. దే ఆర్ ఆల్ కాన్షియస్ ఆఫ్ లా ఆల్ ది టైమ్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఫాలో దాట్ అండ్ సమ్ పీపుల్ హియర్ అండ్ దేర్ వైలేట్ ఇట్. అలా ఉంటుంది. ఇక్కడ లా అనేది ఒకటి ఉన్నది అనే సంగతి ఎవళ్ళకి తెలీదు. నోబడి నోస్ ఇట్ యాజ్ దో. మోస్ట్లీ అలా పోతూ ఉంటుంది. మంచిది, రాజుగారి శాసనం మనం పాటించకపోతే నెత్తి మీద పిడుగుపోతుందేమో అని భయపడ్డట్టుగా ఈ వాయువు అగ్ని సూర్యుడు మొదలైన జగత్తంతా కూడా ఆ బ్రహ్మ వలన భయపడుచున్నదై నియమము తప్పకుండా తమ తమ పనులను చేసుకుంటోంది అనే కారణం చేత ఆ బ్రహ్మ భయహేతువు కాబట్టి వజ్రంతో బ్రహ్మను పోల్చినారు. చూడండి, మీరు లోకల్ లాస్ని మీరు తప్పించుకోగలరు, కానీ ఆ డివైన్ లాస్ని మీరు తప్పించుకోలేరు. డివైన్ లాని తప్పించుకోలేరు. యు కెనాట్ వైలేట్ దాట్. అది ఎప్పుడో పడిపోతుందంటే పిడుగు పడిపోతుంది. అది ఆయన సహారా అని ఒక కంపెనీ ఉండేది,
ఎయిర్లైన్స్ టీవీలు అన్ని సహారాలే, క్రికెట్ టీములు ఎక్కడ పడితే అక్కడ సహారాయే. ఇప్పుడు సహారా అనే మాట కూడా మీకు వినపడదు. ఆయనకి ఆ సహారా ఆయన చీఫ్ ఇన్ జైల్లో పడేశారు. ఆయన బెయిల్ ఇవ్వమన్నాడు. బెయిల్కి ఎంత పెట్టారో తెలిసిన 10,000 కోట్లు కడితే బెయిల్ ఇస్తాం. 10,000 కోట్లు ఎక్కడ కడతానండి? అంటే అంత డబ్బు లేదండి, ఏదో 1-2 కోట్లు ఉంటే పట్టుకొస్తాం. అంటే ఆస్తులు అమ్మి కట్టమన్నారు. ఇప్పటికి మొన్న అమ్మేప్పటికి 5,000 కోట్లు పోగు పడింది, అది కట్టారు. సరిపడదు, ఇంకో 5,000 కట్టే మీరు బెయిల్ తీసుకోమని మళ్ళీ జైల్లో పెట్టేశారు. అలా ఉంటుంది, పడిపోతుంది అంతే. ఇట్ విల్ ఫాలో అప్ ఆన్ ది హెడ్, దే కెనాట్ వైలేట్ ఇట్. పీపుల్ షుడ్ నో దాట్. తథాచ బ్రహ్మ విషయం శృత్యంతరం. ఈ బ్రహ్మను భయహేతువుగా వర్ణించింది కేవలము కఠోపనిషత్తే కాదు, తైత్రీయం కూడా అలాగే వర్ణించింది. ఎలాగంటే భీషాస్మాద్వాతఃపవతే, ఈ పరమేశ్వరుని వలన భయపడుచున్నదై గాలి వీచుచున్నది. కాబట్టి గాలి వాయువు భయహేతువు కాదు, వాయువు భయపడుతున్నవాడు. భీషోదేతి సూర్య, ఈ పరమేశ్వరుని వల్ల భయపడుతూ సూర్యుడు వేయిస్తున్నాడు, అస్తమిస్తాడు కూడా. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ, ఈ పరమేశ్వరుని భయము వలననే అగ్ని ఇంద్రుడు కూడా తమ తమ పనులను చేయుచున్నవి. మృత్యుర్ధావతి పంచమహా, అక్కడ మంత్రంలో పంచమ ఇతి అని ఉంటుంది. ఇతి అంటే పూర్తయింది మంత్రం అన్న అర్థం. 5వ మృత్యు, 5 అంటే అర్థం ఏంటి? ముందు వాటి లెక్క వేసుకోవాలి. వాత సూర్య అగ్ని ఇంద్ర 4 అయితే ద పంచమ అయింది. అది ఆరకం పంచమం, దట్ పంచమ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద 5th ఇన్ ది సీక్వెన్స్. ఆ మృత్యువు పరుగులు తీస్తూ ఉంటుంది, మృత్యువు పరుగులు తీస్తూ ఉంటుంది. దీనికి ఒక కథ ఉంది. వీడు మృత్యువు వీడిని తరువుకొస్తే ఒక గ్రామం నుంచి టెహరాన్ వెళ్తాడు. అది కథ, ఇరాన్ నుంచి వచ్చింది కథ. టెహరాన్ వెళ్ళిపోతాడు ఎందుకంటే మృత్యు వీటి వస్తుందని. ఆ మృత్యు ఏం చేసిందంటే మనస్సు మార్చుకుని, అంటే దాని ప్లాన్ మార్చుకుని టెహరాన్లోనే ఉండిపోయింది ఆ మృత్యువు. వీడు గుర్రం మీద టెహరాన్ని వెళ్తాడు, అది అలవాటు, అది సంగతి. కాబట్టి మృత్యువుని ఎవళ్ళు తప్పించుకోలేరు. ఇప్పుడు ఇండియాలో వైద్యం చేయించుకోవచ్చు కదా, ఇండియాలో ఏవో వైద్యాలు ఉంటాయి చేయించుకోవచ్చు కదా. ఇండియాలో వైద్యం చాలదన్నట్టుగా జపాన్నో లేకపోతే సింగపూరో దుబాయో వెళ్ళారనుకోండి, అక్కడ మృత్యు ఉండదా? ఏమి అక్కడ ఉంటుంది మృత్యు. కాబట్టి మృత్యుర్ధావతి పంచమ ఇది, అక్కడికి ఒకటైంది. కాబట్టి భయహేతువు వాయువు కాదు, భయహేతువు పరమాత్మయే, వాయువుకి కూడా. అమృతత్వ ఫలశ్రవణాదపి బ్రహ్మైవేదమితి గమ్యతే. ఇంకా ఫైనల్గా ఎవళ్ళైతే ఆ ప్రాణదేవతను తెలుసుకుంటారో వారు మోక్షమును పొందుదరు అని చెప్పారు. అంటే ఆ ప్రాణదేవత పరమాత్మయే అవుతుంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞానాద్ధి అమృతత్వ ప్రాప్తి హీ, బికాజ్ అమృతత్వము మోక్షం అనేది బ్రహ్మజ్ఞానం వల్ల వస్తుంది తప్ప వాయు ఉపాసన వల్ల మోక్షము రాదు. అది ఎలాగంటే తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్య పంథా విద్యతే జనాయ ఇతి మంత్రవర్ణాత్. మంత్రవర్ణము అంటే మంత్రభాగము, పార్ట్ ఆఫ్ ది మంత్ర. ఏమని చెప్తోంది ఆ మంత్రము? సో తమేవ విదిత్వ, ఆ పరమాత్మను మాత్రమే తెలుసుకొని, లేదా తం విదిత్వ ఏవ, ఆ పరమాత్మను తెలుసుకొని మాత్రమే మృత్యుం అతి ఏతి, మృత్యువును అతిక్రమిస్తాడు మనిషి. అంటే అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతాడు. అయనాయ మోక్షము కొరకు అన్యః పంథాః, మరి ఒక దారి నా విద్యతే లేదు. మోక్షానికి ఇది ఒక్కటే దారి, మరి ఒక దారి లేదు.
ఇది మంత్రవర్ణాత్. ఇక మొత్తం సిద్ధాంతం అంతా అయిపోయింది. అక్కడ ఏమని చెప్పారంటే, పూర్వపక్షంలో వాయువుని ఉపాసిస్తే మోక్షం వస్తుందని చెప్పారు, అమృతత్వం వస్తుందని చెప్పారు. దాని మాట ఏమిటి మరి? లూజెన్స్ అంటారు వీటిని. ఈ లూజెన్స్ని కూడా టైప్ చేసేయాలి. ఎత్తు వాయు విజ్ఞానాత్ క్వచిత్ అమృతత్వమభిహితం తదాపేక్షికం. వాయు ఉపాసన వల్ల అమృతత్వం వస్తుందని ఒక ఉపాసనా ప్రకరణంలో చెప్పారు. వాయురేవ వ్యష్టి వాయురేవ సమష్టి అపపునర్మృత్యుంజయతీయ ఏవం వేద అని చెప్పారుగా. అంటే అక్కడ అమృతత్వము ఆపేక్షికము, అబ్సల్యూట్ కాదు, రిలేటివ్, ఆపేక్షికము అంటే చాలా కాలం జీవిస్తాడు అని అర్థం. చాలా కాలం అంటే ఎంత? అందరూ 70కి పోతుంటే వీడు 80 దాకా జీవిస్తాడు, అందరూ 80కి పోతుంటే వీడు 90 దాకా జీవిస్తాడు, సంథింగ్ లైక్ దాట్. అంతే తప్ప మోక్షం వచ్చేస్తుందని మాత్రం కాదు. తత్రైవ ప్రకరణాంతరకరణేన పరమాత్మానమభిధాయ అతోన్యదార్తం ఇతి వాయువాదేహే ఆర్తత్వాభిధానాత్. ఎందుకంటే వాయువు యొక్క ఉపాసన వల్ల అమృతత్వం వస్తుంది అని చెప్పిన మంత్రం ఉందే, బృహదారణ్యక మంత్రం. ఏమని? వాయురేవ వ్యష్టి వాయు సమష్టి అపపునర్మృత్యుంజయతీయ ఏవం వేద. ఇది బృహదారణ్యకంలోది. నువ్వు ఆ ఒక్క మాటే తీసుకొచ్చావు అక్కడి నుంచి. అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూడు, ఏముందో ఏముందో తెలుసిన? అక్కడ ఏముందంటే వాయువు యొక్క ఉపాసన చెప్పి, ఈ వాయువును ఉపాసించినట్లయితే అమృతత్వము వచ్చును అని చెప్పి ప్రకరణం మారింది. అక్కడ ప్రకరణం ఇంకో ప్రకరణం పట్టుకొచ్చారు. ఏమిటో తెలిసిన ఇంకో ప్రకరణం పరమాత్మ ప్రకరణం. వాయు ప్రకరణం పూర్తి చేసి పరమాత్మ ప్రకరణంలోకి వచ్చారు, టాపిక్ మార్చారు. అక్కడ ఏమని చెప్పారంటే, పరమాత్మ ప్రకరణంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా చెప్పి అతః అన్యత్ ఆర్తం అంటే ఈ పరమాత్మ కంటే ఇతరమైన సర్వము నశించేది అని చెప్పారు. ఆ ఇతరమైన సర్వంలో వాయువు కూడా ఉంది. అదే కాబట్టి వాయువే నశించిపోతుంది, పరమాత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అటువంటి నశించిపోయే వాయువును ఉపాసించటం వల్ల లభించే అమృతత్వము అది ఆపేక్షికమే అవుతుంది. అంటే వాయువు ఉన్నంతకాలం ఉంటుంది, వాయువు పోతూనే ఇది కూడా పోతుంది. ఇది ఎలాగంటే, మినిస్టర్గా అపాయింట్ అయ్యాడు ఒక ఆయన. వీడు ఏదో క్లర్క్ ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాడు హైదరాబాద్లో. వీడు క్యాబినెట్ మినిస్టర్గా అపాయింట్ అయ్యాడు సెంటర్లో. అరే నువ్వు నాకు సెక్రటరీగా రమ్మని వీడిని పట్టుకుపోయాడు. వీడు సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ గారికి వీడి పని నచ్చక ఏడాది అయిన తర్వాత రీషఫుల్ వచ్చినప్పుడు వీడిని డ్రాప్ చేశారు. అప్పుడు వీడి సెక్రటరీ ఉద్యోగం ఏమవుతుంది? పోతుంది. మళ్ళీ క్లర్క్ కింద వచ్చేయాల్సి ఉంటుంది వెనక్కి, అది మిగులుంటే. అలా అవుతుంది. కాబట్టి వాయువును ఉపాసిస్తే మీకు అమృతత్వము లభించును, కానీ వాస్తవంగా ఉన్నది పరమాత్మయే సత్యము. పరమాత్మయే సత్యము తప్ప ఈ వాయువు అగ్ని ఇవన్నీ కూడా అనిత్యములే, ఇవన్నీ నశించేవే అంటే అది ప్రకరణం, మొత్తం ప్రకరణం. ఆ ప్రకరణాన్ని మీరు పరిశీలిస్తే మీకు ఒక విషయం స్పష్టమైపోతుంది. వాయువుని ఉపాసిస్తే వచ్చే అమృతత్వము అల్పము, ఆపేక్షికము, రిలేటివ్, నాట్ ద ఫైనల్ అమృతత్వం అని తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏదో చిన్న పూజ, ఈ పూజ చేస్తే, ఈ దేవతకి పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది, ఓకే తీరిందే అనుకోండి, తర్వాత మాట ఏమిటి? దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్. ఇంకా చాలా పెద్ద రోడ్ ఉంది. ఎప్పటికీ ఈ ప్రయాణం ఎప్పటికీ తేలేరు. కాబట్టి మొత్తం రోడ్డునంతని కవర్ చేసే తత్వాన్ని ఏదో పట్టుకోవాలి. కానీ ఈ చిన్న చిన్న దేవతలను పట్టుకుని మీరు ఏం చేస్తారు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పేశాడు. కామైస్తైస్తైర్హృత జ్ఞానా
ప్రపద్యంతే అన్యదేవతాః. పరమాత్మను విడిచిపెట్టి ఈ చిల్లర దేవుళ్లను పట్టుకుని ఆయా కోరికల చేత అపహరింపబడిన వివేక జ్ఞానము గలవారై కొలుస్తూ ఉంటారు. వాళ్ళకి ఫలం వస్తుంది, కానీ అంత వత్తు ఫలం తేషాం. యా అల్పచేతసాం అనేదో ఉంటుంది. వాళ్ళకు వచ్చే ఫలము చాలా అల్పముగా ఉంటుంది. అంటూ ఇలాగా చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్తారు. అంచేతనే వీళ్ళెవళ్ళు భగవద్గీతను చదవరు, ఎందుకంటే భగవద్గీత చదివితే కంఠంలో పచ్చి వెలక్కాయి పడ్డట్టుగా ఉంటుంది. అది వీళ్ళకి బెసగడానికి వీలు లేకుండా ఉంటుంది. అంచేతనే భగవద్గీత చదవరు. ఈ దేవతకి పూజ ఓ పందిరి వేస్తాడు, ఓ 10 మంది దేవతల్ని పెడతాడు, పిలుస్తాడు, నీ కోరిక ఏమిట్రా, నాకు సంతానం అక్కడికి పో, డబ్బు ఇక్కడికి పో, ప్రమోషను ఇక్కడికి పో అని అలా పంపిస్తూ ఉంటాడు. దుకాణం మార్కెటే, అదేంటే మాల్ ఉంటుంది చూసారా, సంథింగ్ లైక్ దాట్. ఇదంతా కూడా చాలా అల్పమైన వ్యవహారము. కాబట్టి ఆపేక్షికమైన ఫలం మాత్రమే చెప్పబడినది. ఎందుకంటే వాయువాదువుకు కూడా ఆర్తత్వ అభిధానాత్, ఆర్తం అంటే వినాశి అని అర్థం. వాయువాదులు కూడా నశించేవే, వాయువు అగ్ని అన్నీ కూడా నశించే పరమాత్మలో విలీనమయ్యేవే అని అక్కడే చెప్పినారు. కాబట్టి పరమాత్మనే పూజించవలసినది అని అక్కడ చెప్తుంటే ఇక్కడ కూడా అదే నిర్ణయానికి మనం రావాలి. ప్రకరణాదపి అత్ర పరమాత్మ నిశ్చయ. ఇంకా ఫైనల్ హేతువు చెప్తున్నారు. ఇన్ని హేతువులు చెప్పి చూడండి, ఈ 262 మంత్రంలో ప్రాణశబ్దము చేత పరమాత్మయే చెప్పబడుతోంది, వాయువు కాదు. ఎందుకో తెలుసిన, ఈ 26 అంతా కూడా పరమాత్మ ప్రకరణము తప్ప వాయు ప్రకరణము కాదు. ఇలాగా అన్యత్ర ధర్మాదన్యత్ర ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద ఇతి పరమాత్మనః పృష్టత్వాత్. నచికేతుడు పరమాత్మను చెప్పమని అడిగాడు తప్ప వాయుదేవత గురించి చెప్పమని అడగలేదు. అడిగిందే చెప్తారు, అడగనిది చెప్పరు. ప్రకరణం అనేది ఒకటి ఉంటుందిగా, దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి కదా. ఇక్కడ ధర్మాధర్మములకు అతీతమైన తత్వాన్ని చెప్పమని అడిగారు. అంతేగాని వాయుదేవతను పూజించుట అనే ఒక ధర్మము, అది ధర్మంలో భాగం, దానివల్ల ఈ ఫలము అది కాదు ఇక్కడ ప్రకరణం. అలాగే అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్, కృత అంటే చేయబడిన కర్మ, అకృత అంటే ఇంకా చేయవలసి ఉన్న కర్మ, ఇంకా చేయలేదు, ఈ పైన చేయాలి. వాటికి అతీతమైనది అని చెప్తున్నారు. అంటే కర్మకాండకు అతీతమైన బ్రహ్మని గురించి ప్రశ్నిస్తున్నారు తప్ప ఈ వాయు ఉపాసన ఇది ఇంతవరకు చేసావా చేయలేదా, చేస్తే సంతోషం చేయకపోతే చేసుకో అని ప్రకరణం కాదు ఇది. అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ, వాయు ఉపాసన వల్ల లభించే అమృతత్వము అది కాలప్రవాహంలో భాగంగా ఉంటుంది. ఇప్పుడు వాయువును ఉపాసన చేస్తే ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు, అలా ఉంటుంది. అంతే తప్ప భూత భవిష్యత్తులకు అతీతమైన అంటే కాలమునకు అతీతమైన పరమాత్మతత్వానికి ఈ వచ్చిపోయే ఫలములతో సంబంధమేమీ ఉండదు. అటువంటి తత్వాన్ని నీవు ఎరుగుదువు, నీవు సాక్షాత్కరించుకున్నావు హే యమా, అటువంటి తత్వం ఏది గలదో దానిని నీవు ఎరుగుదువు. యత్ తత్త్వం పశ్యసి తద్వద అది నాకు చెప్పు అని అడిగాడు. అంతే తప్ప చిన్న చిన్న దేవతలను చిన్న చిన్న ఫలముల కొరకు ఉపాసించుట అనే ప్రకరణము ఇది కాదు. ఇది చాలా పెద్ద ప్రకరణం. ఇది ఇక్కడ లంచం తీసుకుని వీడికో ఉద్యోగం, అక్కడ ఎవడో రికమెండేషన్ వాడికో ఉద్యోగం, అలా కాదు. ఇది మోడీ గారిది స్కిల్ డెవలప్మెంట్ స్కీము,
మొత్తం దేశంలో ఉండే యువకులందరికీ స్కిల్ నేర్పడం కోసం వచ్చిన స్కీమ్ తప్ప బావమరుదులకి మేనల్లుడి కొడుక్కి ఉద్యోగాలు ఇవ్వడానికి లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చిన స్కీమ్ కాదు అది. అది మొత్తం నేషన్ అంతని కవర్ చేసేటువంటి స్కీము. వీడి కోసం వాడి కోసం పెట్టలేదు. ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఇండివిజువల్స్, ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ది ఎంటైర్ నేషన్ యాజ్ ఎ పాలసీ. ఆయన ఏమన్నారంటే ఇండివిజువల్స్ కోసం మేము పని చేయమని చెప్పారు, ఈ వర్క్ ఫర్ ది పాలసీ ఓన్లీ. సో అలాగా ఈ దేవతకి ఈ కోరిక, ఆ కోరిక ఈ దేవత, అలాంటిది కాదు ఇది. ఇది ఈ సకల దేవతలను తన యందు అంతర్గతం చేసుకున్న పరమాత్మను తెలుసుకుని వీడు మోక్షాన్ని పొందటం కోసం ఉద్దేశించిన ఉపనిషత్తు తప్ప ఇక్కడ ఈ ఉపాసన అక్కడ ఆ ఉపాసన ఇత్యాదుల కోసం ఉద్దేశించినది కాదు. ఎందుకంటే ప్రకరణమే అట్టి పరమాత్మ ప్రకరణము. జ్యోతిర్దర్శనాత్ ఇది.